ಬುದ್ಧಿ ಓಂ ಗಣಾನಾಂತ್ವಾ ಗಣಪತಿಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶೃಣ್ವನ್ನೋತಿಭಿಃ ಸೀದಸಾದನಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಆತ್ಮಸ್ವರೂಪ ಬಂಧುಗಣ, ಶ್ರೀ ತಿಮ್ಮಾಜಿರಾವ್ ಗಾರು ಚಾಲಾ ಚಕ್ಕಟಿ ಇಂಟ್ರೊಡಕ್ಟರಿ ರಿಮಾರ್ಕ್ಸ್ ಚೆಪ್ಪಿ ಉನ್ನಾರು. ಭಗವದ್ಗೀತ ప్రవచనాలు చిరకాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు అటెండ్ చేస్తూ వచ్చిన విద్యార్థులకు అది పరిచితమే. అయితే భగవద్గీత అనేది గంగానది వంటిది. గంగానదిలో ఎక్కడైనా స్నానం చేయొచ్చు, ఋషికేశ్లో చేయొచ్చు, హరిద్వార్లో చేయొచ్చు, లేకపోతే కాశీలో చేయొచ్చు, లేదా ఇంకా డౌన్ స్ట్రీమ్ వచ్చి ఆఖరికి కలకత్తాలో కూడా గంగానదిలో స్నానం చేయొచ్చు. గంగాసాగర సంగమం అయ్యే వరకు గంగానదిలో ఎక్కడ స్నానం చేసినా అది చాలా పరమ పవిత్రమైన కార్యంగానే భావిస్తాం మనం. అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ ప్రవేశించినా కూడా మనిషికి చాలా ఉపయోగకరమైనటువంటి అనేక అద్భుతములైన విషయాలని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. చాలా మౌలికమైన అంశం ఏమంటే, మానవుడు సుఖదుఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. రిలెంట్లెస్ సైకిల్ ఆఫ్ ప్లెషర్ అండ్ పెయిన్ అని వర్ణిస్తారు సైకాలజిస్టులు. అంటే మనం కేవలము సుఖమే కావాలి, దుఃఖం మనకు ఉండరాదు అని మనం అనుకుంటాము. జీవితం అలా ఉంటే బాగుండును అని కోరుకోని మానవుడు ఎవడో ఉండడు. కానీ ఈ ప్రకృతి యొక్క నియమం ఏమంటే, కేవలం సుఖం అనేది ఈ జగత్తులో ఈ జీవితంలో లేదు. ఓహో, ఇది అది కూడా రెండు కూడా సుఖము కేవలము ఉండదు. అలాగా సుఖముతో పాటుగా దుఃఖము కూడా ఉంటుంది. అంతేకాకుండా మానవుని జీవితంలో సుఖం కంటే, సుఖము యొక్క పాలు కంటే దుఃఖము యొక్క పాలు అధికంగా ఉంటుంది. ఇంకో రహస్యం ఏమంటే, సుఖాన్ని ఎక్కువగా కోరి దానికోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ పోతే అంత అధికంగా దుఃఖము మనకి లభిస్తుంది. దాంట్లో అదో సీక్రెట్. సో ఈ విధంగా ఈ సుఖదుఖముల ప్రవాహంలో మనిషి అలా ఆ కాలప్రవాహము అంటే సుఖదుఖముల ప్రవాహం అనే అర్థం. ఆ ప్రవాహంలో మనిషి కొట్టుకుపోతూ ఉంటాడు. దీన్ని ఈ ప్రవాహాన్ని కొద్దిగా మ్యానిపులేట్ చేసి తమకు అనుకూలంగా మలుచుకుని సుఖము యొక్క పాలు పెంచి దుఃఖము యొక్క పాలు తగ్గించటానికి మనిషి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాడు. ఆ డైరెక్షన్లో ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ దేహము ఎప్పటికైనా నశించేదే అని అందరికీ తెలుసున్న విషయమే. ఈ దేహం నశించిన తర్వాత కూడా ఆ సుఖానుభవాన్ని తన స్వంతం చేసుకోవాలనే కృషితో స్వర్గము మొదలైన పుణ్యలోకాలను పొందుట కొరకు కూడా మానవుడు కృషి చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనుష్యుడు చేసేటువంటి ప్రయత్నంలో ఒక మౌలికమైన లోపం ఒకటి ఉన్నది. ఆ లోపాన్ని సరిదిద్ది మానవుని యొక్క ఈ ఆకాంక్షని, ఈ కృషిని సఫలం చేసేటువంటి ఉపాయాన్ని గీత బోధిస్తుంది. సో ఆ విధంగా భగవద్గీత మౌలికంగా మానవ జీవితాన్ని విశ్లేషించి మానవ జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులకు చక్కటి పరిష్కారాన్ని చూపించేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన గ్రంథం. చూడండి, సుఖదుఖములనేవి అవి బాహ్య వస్తువుల స్థాయిలో ఉండవు. ఏ వస్తువైనా సుఖము లేక దుఃఖము అనేది ఆ వస్తువుకి ఒక ధర్మంగా ఉండదు.
ఏదైనా ఒక పదార్థం ఉందనుకోండి, ఆ పదార్థానికి అది తెల్లగా ఉంది ఎర్రగా ఉంది అని రంగుకి సంబంధించిన వర్ణన ఉంటుంది, లేదా అది బరువు తక్కువ ఎక్కువ అని ఉంటుంది, అది నాణ్యం కలది లేనిది అని ఉంటుంది. ఆ విధంగా ప్రతి పదార్థానికి ఏవో కొన్ని ధర్మాలు ఉంటాయి. సుఖము లేక దుఃఖము అనేది పదార్థ ధర్మం మాత్రం కాదు. సుఖ దుఃఖాలు బాహ్య పదార్థములలో ధర్మములుగా ఉండవు. సుఖదుఖములు కేవలము మనస్సు యొక్క స్థాయిలో మాత్రమే అనుభవానికి వస్తాయి. ఇంద్రియముల యొక్క స్థాయిలో కూడా సుఖదుఖముల యొక్క ప్రకట రూపము అంత దృఢంగా మీకు కనపడదు. మనిషి సుఖిస్తున్నాడు అంటే ఆ సుఖానికి ఆశ్రయము లోకస్ అంటారు, ఆ సుఖానికి ఆశ్రయం మనస్సు. అలాగే మనిషి దుఃఖిస్తున్నాడు అంటే ఏదో బాహ్య వస్తువులు చెడిపోయానో, లేక శరీరం యొక్క లెవెల్లో ఏదో ఆ దుఃఖం ఉన్నదనో, ఇంద్రియముల యొక్క స్థాయిలో ఆ దుఃఖం ఉన్నదనో అనుకోరాదు. మనిషి దుఃఖిస్తున్నాడు అంటే అది మనస్సు యొక్క స్థాయిలోనే దుఃఖాన్ని మానవుడు అనుభవిస్తాడు. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహని మీరు వినుంటారు. సో బంధమోక్షములు అనే పద స్థానంలో సుఖదుఖములు అనే పదాన్ని మనం ప్రవేశపెట్టచ్చు. సో మనిషి సుఖిస్తున్నా మనస్సు యొక్క స్థాయిలో సుఖిస్తాడు, దుఃఖించినప్పుడు కూడా మనస్సు యొక్క స్థాయిలో దుఃఖిస్తాడు. కాబట్టి మనస్సులో మనకు అనుభవానికి వచ్చే సుఖదుఖముల విషయంలో మనం ఏదైనా పరివర్తన తీసుకురావాలి అన్నట్లయితే, ఆ సుఖదుఖముల ప్రవాహాన్ని మనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి అన్నట్లయితే, మనము మనస్సు యొక్క స్థాయిలోనే మందు వేయాల్సి ఉంటుంది. మోకాలు నొప్పిగా ఉంటే తలకి మందు వేసో, లేక తల పోటుగా ఉంటే మోకాలకి మందు వేస్తే అది వివేకం కాదు. సుఖదుఖములు మనస్సు యొక్క స్థాయిలో ఉన్నప్పుడు మనస్సు యొక్క స్థాయిలోనే పరివర్తనని మనం తీసుకురావాలి. కాబట్టి మానవుడు అనుభవించేటువంటి దుఃఖానికి పరిష్కారం మీకు మనస్సు యొక్క స్థాయిలో లభిస్తుంది. ఆ సత్యాన్ని గుర్తించటం చాలా అవసరం. మీరు అనొచ్చు, శరీరానికి అనారోగ్యం చేస్తే దుఃఖం ఉన్నది, అది శరీరం యొక్క లెవెల్లో ఉంది, మందు కూడా శరీరం స్థాయిలో వేస్తాము అని అగ్రీడ్. కానీ మనము ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాంట్లో శరీరము యొక్క స్థాయిలో కలిగే పీడ, ఫిజికల్ పెయిన్, దానివల్ల కలిగే దుఃఖం చాలా తక్కువ ఉంటుంది. అందులో ఈ మధ్యకాలంలో సైన్స్ బాగా అభివృద్ధి చెందడము, అనేకములైన మందులు కొత్త కొత్త మందులు కనుక్కుని వ్యాధి యొక్క నివారణ జరుగుతూ ఉన్నది. పైగా మందు వేసేప్పుడు కూడా మనిషికి కష్టం ఎక్కువ కలగకుండా, శరీర పీడ ఎక్కువ కలగకుండా కూడా మనకి మంచి డెవలప్మెంట్స్ వచ్చాయి. సో పూర్వంలాగా అంత కష్టాన్ని, శరీర కష్టాన్ని సహించాల్సిన పరిస్థితి లేదు. కానీ మీరు ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మీరు పసిగట్టగలుగుతారు. ఒక మనిషి శరీర అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, అక్కడ అతను అనుభవించేటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో దాంట్లో నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, శారీరకమైన పీడ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కొంత నొప్పి ఉందంటే అయ్యో నొప్పి నొప్పిని వీడు అరవగానే నర్సులు పరిగెత్తుకొచ్చి, డాక్టర్లు పరిగెత్తుకొచ్చి ఇంజక్షన్లు ఇచ్చేసి ఆ నొప్పిని తగ్గించేస్తారు. మరీ ఎక్కువైతే మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చేస్తే సరిపడుతుంది. హాస్పిటల్లో మనిషి ఉన్నప్పుడు శారీరక పీడ సమస్య కాదు, మీరు అది గమనించండి. శారీరక పీడకి పరిష్కారం మనకి వెంటనే దొరికిపోతుంది. కానీ హాస్పిటల్లో మనిషి ఉండి దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తాడంటే, తను వచ్చి హాస్పిటల్లో పడిపోవడం మూలంగా తన యొక్క కుటుంబము, తన యొక్క సంసారానికి సంబంధించిన విషయాలు, వాటన్నింటిలోనూ లోటు వచ్చేసిందని, అవి సరిగ్గా నడవట్లేదని, అవి తాను లేకపోవడం మూలంగా అవన్నీ కూడా కుంటుపడిపోతాయని, తద్వారా తన యొక్క ఆర్థిక స్థితి, కుటుంబ స్థితి, సామాజిక స్థితి దెబ్బతింటాయని, ఈ విధంగా మనిషి, హాస్పిటల్లో ఉన్న మనిషి వాడు పొందే దుఃఖంలో 90% కంటే ఎక్కువ శాతము మానసిక దుఃఖమే ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ ఇమోషనల్ పెయిన్ మోర్ దాన్ ద ఫిజికల్ పెయిన్. ఎందుకంటే ఫిజికల్ పెయిన్ సమస్య కాదు. తర్వాత నా ప్రారంభం ఇలా కాలిపోయింది, నేను ఇక్కడ హాస్పిటల్లో పడిపోయి ఉన్నాను, మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉన్నారు అనేటువంటి ఒక జలసి వీడికి తెలియకుండానే వీడి హృదయంలో ప్రవేశించటము, ఇతరులు ఆరోగ్యంగా ఉంటే చూసి తాను తన పరిస్థితిని చూసుకుని మనస్సులో అసూయను పొందుట, తర్వాత తన అభాగ్యానికి తనను తానే నిందించుకుంటూ
గంటలని రోజులని హాస్పిటల్ బెడ్ మీద పడుకుని గడుపుతూ ఉండుట, తన యొక్క తనలో ఏదో మహాదోషం వచ్చేసిందని, తన భాగ్యం బాగులేదని, గ్రహాలు తనకి విరుద్ధమైపోయాయని, ఈ విధంగా దైవం తనని ఇబ్బంది పెట్టేస్తోందని, ఈ విధంగా దీన్ని పెర్సిక్యూషన్ సైకాలజీ అంటారు. తనను మొత్తం చుట్టూ ఉన్న ప్రకృతి సమాజము కూడా ఒక రకమైన కుట్ర చేసి తనకి హానిని కలిగించడమే పనిగా పెట్టుకుందనేటువంటి ఫీలింగ్లో మనిషి పడిపోయి ఆ పెర్సిక్యూషన్ సైకాలజీ వల్ల ఆ పీడిత మనస్తత్వము అంటారు, దానివల్ల ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఇతరములైన ఇమోషనల్ పెయిన్ అధికంగా అనుభవిస్తాడు, కానీ శారీరక సమస్య ఎక్కువ కాదు. హార్ట్ పేషెంట్ ఉన్నాడంటే హార్ట్ డిసీజ్ వల్ల కలిగే పెయిన్ కానీ దానివల్ల వచ్చే ఇతరములైన ఇబ్బందులు చాలా అల్పములైన ఇబ్బందులు, మోకాలు నొప్పి అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది హార్ట్ ప్రాబ్లం కంటే. కానీ హార్ట్ పేషెంట్కు ఉన్నటువంటి మేజర్ సమస్య మృత్యు భయం, ఇట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ డెత్, దట్ ఈస్ ది స్కౌర్జ్ ఆఫ్ ఎ హార్ట్ పేషెంట్, నాట్ ది హార్ట్ ఇట్సెల్ఫ్. కాబట్టి మీరు శారీరక పీడ అనే సందర్భంలో కూడా మనం మానసికంగా సరైన అవగాహన లేని సందర్భాలలో ఆ శారీరక పీడ అది ఇవ్వవలసిన దుఃఖం కంటే 10 రెట్లు ఎక్కువ దుఃఖాన్ని మనకిస్తుంది. కాబట్టి మనిషి జీవితంలో దుఃఖము అనేదానికి పరిష్కారము బాహ్యములైన పదార్థముల యొక్క మ్యానిపులేషన్లో పరిస్థితులను మ్యానిపులేట్ చేసి దుఃఖము అనే సమస్యను పరిష్కరిద్దామనుకుని మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నంతకాలము దాంట్లో మానవుడు విఫలుడవుతాడు తప్పిస్తే ఎన్నటికీ సఫలుడు కాలేడు. ఈనాటి వరకు బాహ్య పరిస్థితులను మ్యానిపులేట్ చేసి అంటే తనకు అనుకూలంగా మలుచుకుని దుఃఖాన్ని దూరంగా పెట్టడంలో మహారాజాధిరాజులు కూడా ఫెయిల్ అయిపోయారు. కాబట్టి బాహ్య పరిస్థితులను సరిదిద్ది తద్వారా తానేదో జీవితంలో సుఖాలనే పొందగలుగుతానని ఎవడైనా అనుకుంటే అది పొరపాటు. శరీరం ఆరోగ్యంగా ఉంటే నాకు అంతా దుఃఖం, ఇంక దుఃఖమే ఉండదు నా జీవితంలో అనుకుంటే అది పొరపాటే. మీకు జీవితంలో దుఃఖాన్ని దూరంగా పెట్టి ఏకైక ఉపాయం ఏమంటే మనస్సు లెవెల్లో మీరు దానికి పరివర్తన తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే దుఃఖానికి లోకస్ మనస్సు, కాబట్టి మనస్సుని మీరు పరిష్కరించితే, మనస్సులో సంస్కారాలను తీసుకొస్తే మీకు దుఃఖం పరిష్కారం అయిపోతుంది. అర్జునుడి పరిస్థితిని మీరు గమనించండి. అర్జునుడు ఏమి లేడు అతనికి, అతను అన్ని వీరాధి వీరుడు, యుద్ధంలో శత్రువులందరినీ దున్నుమాడే సామర్థ్యం గలవాడు, ఆ విధమైన యుద్ధాల్లో ఎంతో ఎక్స్పీరియన్స్ అనుభవం గలవాడు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తనకు సారథిగా ఉన్నాడు. పైగా పోనీ అర్జునుడికి ఏదైనా కష్టం వస్తే శ్రీకృష్ణుడు కూడా ఏదో మహిమతోట, మీరు ఆలోచించి చూడండి, ఆయన యోగాధి యోగి యోగేశ్వరేశ్వరుడు కదా, ఏదో మహిమో మంత్రమో ఉపయోగించి అర్జునునికి వచ్చినటువంటి శోకమోహాలను నివారించే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా, ఆయన ఆ పని చేయలేదు. ఆయన ఏం చేశాడంటే అర్జునుని యొక్క శోకాన్ని మోహాన్ని చూసి ఈ శోకమోహములకు నిదానము మనస్సులో గూడు కట్టుకున్న అజ్ఞానము కనుక అక్కడ పరిష్కారం తీసుకొస్తే అజ్ఞానాన్ని పోగొట్టి వీణ్ణి జ్ఞానము కలవానినిగా, జ్ఞానము అంటే అదేదో ఒక అద్భుతమైన నిగూఢమైన సత్యమేదో ఉంటుంది అది అలా ఫ్లాష్లా మెరుస్తుంది, అలా మీరు జ్ఞానాన్ని గురించి ఊహించవద్దు. జ్ఞానము అంటే అండర్స్టాండింగ్, అవగాహన, ఒక విషయాన్ని సరిగ్గా తెలుసుకునుట, దాని పేరే జ్ఞానం. ఇంకా అంతకంటే ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే మాట్లాడుకుంటున్నావేమయ్యా, అదేదో మహాత్ములు వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకే సిద్ధిస్తుంది అని ఆ ఆత్మజ్ఞానము అనే పదాన్ని మిస్టిఫై చేసి కూర్చోబెడితే అది మనకి దూరంగానే ఉంటుంది. జ్ఞానము అంటే తెలుసుకునుట, నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీవు సంసారంలో అనుభవించే దుఃఖానికి నీవు ఫుల్ స్టాప్ పెట్టేసే ఛాన్స్ నీకు దొరుకుతుంది అనే ఒక అద్భుతమైన ప్రతిపాదనని భగవానుడు గీతలో ప్రవేశపెడతాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాహ అనే ఒక పెద్ద ప్రపోజిషన్. ఆ థీసిస్ యొక్క అతను చెప్పినటువంటి సూత్రము యొక్క సారమేమంటే దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధమేవా, మానవుడు జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడంటే కేవలము మనిషి యొక్క అవగాహనలో లోపం ఉండబట్టే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇది ఒక ప్రిన్సిపుల్, ఒక అత్యద్భుతమైనటువంటి ప్రిన్సిపుల్ గీత మానవునికి చూపించేటువంటి మార్గం ఏమంటే నీ జీవితంలో నీకు ఎప్పుడైనా మానసికమైన దుఃఖం కలిగితే
అదే మహాభాగ్యంగా తెల్లారులేస్తే వాళ్ళని దుఃఖాలు కలుగుతాయి. కాబట్టి దుఃఖం కలిగిన ఏ సందర్భంలోనైనా ఆ దుఃఖానికి మూలంలో బయట పరిస్థితులు ఏమున్నాయనో, ఎవడో మనిషి ఎవడో శత్రువు యొక్క కుట్ర వల్ల నాకు దుఃఖం కలిగిందనో, లేకపోతే ఏవో గ్రహాలు సరిగ్గా తిరగకపోవడం మూలంగా నాకు దుఃఖం కలిగిందనో, లేకపోతే కిటికీలు తలుపులు ఇక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండవు ఆ కారణంగా నాకు దుఃఖం కలిగిందనో, మీరు ఆ రకంగా అన్వేషిస్తారు దుఃఖ కారణాన్ని. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పేది ఏమిటంటే, ఆ కారణాలు ఆ పరిస్థితులు అలాంటి పెట్టి వాటికి ఉండే విలువ వాటికి ఉంటుంది. నీకు దుఃఖం కలిగింది అంటే జీవితంలో ఆ దుఃఖానికి మూలము అజ్ఞానము. ఇప్పుడు మనిషి దుఃఖిస్తున్నాడు అనుకోండి, అరే నీకు దుఃఖం కలిగింది, కారణం ఏమిటంటే ఓ గ్రహం ఇంకో గ్రహాన్ని వక్రంగా చూస్తోంది అని చెప్పారనుకోండి, వాడి దుఃఖానికి ఒక స్కేప్ గోట్ దొరుకుతుంది. నీ దుఃఖానికి హేతువు శని అని చెప్పినట్లయితే, ఓహో వాడి మూలంగా నాకు దుఃఖం వచ్చిందనేటువంటి ఒక ఊరట కలుగుతుంది వాడికి. అలాగే అది ఉపయోగిస్తోంది తప్పిస్తే వాడి దగ్గరికి వెళ్ళి నీ దుఃఖానికి నీ అజ్ఞానమే కారణం అని తెలిసి చెప్పారనుకోండి మీరు, వాడు వెంటనే ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పాను. సో కానీ గీతలో అదే ఆ మాటే చెప్తాడు శ్రీకృష్ణుడు, గతాసు నగతాసు నాను శోచంతి పండితా, వివేక జ్ఞానము కలవాడు దుఃఖించడు. దుఃఖించేవాడు మౌలికంగా ఏ అంశంలో దుఃఖిస్తున్నాడు, మౌలికంగా ఆ అంశంలో అజ్ఞాని అయి ఉంటాడు. అజ్ఞానమే దుఃఖహేతువు, అది మౌలికమైన హేతువు. ఇంకా మిగతా ఇంతకుముందు నేను మనం చేసిన రెండు మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టాపికల్ రీజన్స్ అంటారు, అంటే సందర్భాన్ని బట్టి వచ్చే హేతువులు. ఇవి మౌలికంగా దుఃఖం కలుగుతోంది అంటే ఆ మౌలికమైన హేతువు అజ్ఞానమే. ఇప్పుడు చేతి మీద పుండు ఉందనుకోండి, ఆ పుండుకి పొరపాటుని ఈ వస్త్రము యొక్క అంచు తగిలినా కూడా పెద్ద నొప్పి కలుగుతుంది, అమ్మా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ దుఃఖానికి ఈ వస్త్రపు శకలము హేతువు అని మీరు అనొచ్చు, ఇన్ ఏ వే యు ఆర్ రైట్. బట్ అంతకంటే మౌలికంగా మీరు చూడగలిగితే అక్కడ వ్రణము ఉండుట, పుండు ఉండుట, సో టిష్యూ మాంసము ఎక్స్పోజ్ అయి ఉండుట, ఆ విధంగా రాగా అది ఎక్స్పోజ్ అయి ఉండి అది దుఃఖం ఇవ్వటం, ఆ కారణంగా అది దుఃఖాన్ని ఇస్తుంది. ఈ వస్త్రశకలం అన్నది ఇట్స్ ఎ టాపికల్ రీజన్, మౌలికమైన కారణము ఆ వ్రణము, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. దానిని కనుక మీరు సర్దుబాటు చేయగలిగితే ఈ వస్త్రశకలం అనేది పెద్ద సమస్య కాదు. ఆ వ్రణం కనుక సర్దుబాటు అయిపోతే ఈ వస్త్రశకలం ఎంత గట్టిగా తగిలినా పర్వాలేదు. సో ఆ విధంగా ఈ ఇతర హేతువులని మనం పట్టుకుని స్కేప్ గోట్ కింద వాటినే మ్యానిపులేట్ చేసుకుంటూ కూర్చుంటాను అంటే మౌలికంగా దుఃఖ నివారణ ఉపాయం కాదది. ఇది భగవద్గీత యొక్క ఒక ప్రపోజిషన్, ఇది ఒక దృష్టికోణం. ఇంకో దృష్టికోణం ఏమంటే, మనిషి రెండు అంశాలు కలిస్తే మనిషి అవుతాడు, ఒకటి దేహము రెండవది చైతన్యము, భౌతిక దేహం ప్లస్ ఆత్మ చైతన్యము ఈ రెండు కలిస్తే మనిషి అవుతాడు. కేవలం భౌతిక దేహాన్ని మనిషి అనడానికి లేదు, కేవల చైతన్యాన్ని మనిషి అనడానికి లేదు, ఈ రెండింటి యొక్క సమావేశానికి మనిషి అని పేరు. ఈ విషయాన్ని 13వ అధ్యాయంలో మనం ఇంకా వివరంగా చూడబోతాము. అయితే ఈ మనిషి యొక్క స్వరూపంలో ఈ రెండు అంశాలు ఉన్నాయి. భౌతిక దేహం లెవెల్లో కర్మ ఉంటుంది, చైతన్యం యొక్క లెవెల్లో జ్ఞానం ఉంటుంది. అంచేతనే మనిషి యొక్క జీవితంలో కర్మ జ్ఞానము అనే రెండు అంశాలు ఉంటాయి, ఇంకా మిగతావన్నీ రెండింటిలో ఇమిడిపోతాయి. సో అంచేతన శ్రీకృష్ణుడు కూడా లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని, ఈ లోకంలో, ఈ లోకంలో అంటే మనుష్య సమాజంలో, ఇంకా ఆ లోక శబ్దానికి మనుష్య దేహము అని అర్థం ఉన్నది. లోక్యతే భుజ్యతే అనైనా అంటే దీనితోటి మనం ప్రారంభ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం గనక ఈ మనుష్య దేహానికి లోకము అని పేరు. కాబట్టి ఈ లోకంలో మానవుడు చేతనుడు, చేతన పురుషుడు ఈ లోకంలో అంటే ఈ మనుష్య దేహంలో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడే, వీడి యొక్క జీవితంలో రెండు యోగములు ఉన్నాయి. యోగము అంటే ఉపాయము అని అర్థం. సో రెండు మార్గములు ఉన్నాయి, మార్గము అని కూడా, మార్గం కూడా ఉపాయమేగా. ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళాలంటే మార్గమే ఉపాయం అవుతుంది కదా. కాబట్టి రెండు యోగములు ఉన్నాయి వీడి జీవితంలో, ఒకటి దేహము యొక్క స్థాయిలో కర్మ, రెండవది ఆ చైతన్యము యొక్క స్థాయిలో జ్ఞానము. రెండు అంటే వెంటనే మరి మా భక్తి మాట ఏమిటి? భక్తి గురించి నువ్వు చింత చేయకు, భక్తిని వదిలిపెట్టేసామని నువ్వేం చింత చేయనక్కర్లేదు. భక్తి ఈజ్ ఇంక్లూ, భక్తి అంటే ఏం చేస్తాం, భక్తి అంటే ఏమిటి, వాట్ ఆర్ గోయింగ్ టు డూ, పూజ చేస్తాము, అది కర్మ అవుతుంది.
లేదు మనస్సులో ధ్యానం చేస్తాము, పోలే దాన్ని జ్ఞానంలో వేసుకో. సో లేదు మేము సపరేట్గా పెట్టుకుంటాం, పెట్టుకో, ఏమీ సమస్య ఏం కాదు, నో ప్రాబ్లం. కౌంట్ వే ఉందండి, కౌంట్, యూ కెన్ ఆల్వేస్ కౌంట్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. సో ఆ కౌంట్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ థింగ్, ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఎనీవే, సో కర్మ, జ్ఞానము, ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి మనిషి జీవితంలో. తర్వాత ఇంకోటి, మనిషిలో ప్రాణము చైతన్యము రెండు ఉంటాయి. ఆ ప్రాణశక్తి వల్ల కర్మ ఉదయిస్తుంది, చైతన్య శక్తి వల్ల జ్ఞానం ఉదయిస్తుంది. కాబట్టి క్రియాశక్తి, విజ్ఞాన శక్తి, ఆ క్రియాశక్తినే ఒక సగుణ సాకారమైనటువంటి పరమేశ్వరుని వైపు ప్రసరిస్తే దానికే భక్తి అని పేరు. ఆ క్రియాశక్తినే మనస్సును అంతర్ముఖంగా చేయటానికి, సాధనాభ్యాసానికి వినియోగించినట్లయితే దానికే రాజయోగము అని పేరు. సో దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ది టూ ఫండమెంటల్ థింగ్స్, కర్మ, జ్ఞానము. ఓకే, ఈ రెండు ఉన్నాయి మన జీవితంలో. అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి, మన జ్ఞానము కర్మకి సబ్సర్వియంట్గా ఉండాలా, కర్మకి అంగంగా ఉండాలా, లేక జ్ఞానానికే కర్మ అంగంగా ఉండాలా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మనం చేసే పని మన జ్ఞానానికి, మన అవగాహనకి అనురూపంగా ఉండాలా, లేక పనిని బట్టి అవగాహన ఉండాలా అని కనుక ఆలోచిస్తే, ఇది ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు కట్టిన దానికి ప్లాన్ గీస్తారా, లేకపోతే ప్లాన్ గీసి ఇల్లు కడతారా అన్న ప్రశ్న వంటి ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం గురించి అంత పెద్ద ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మన జీవితంలో ఉండే కర్మ అంటే మనం చేసే పనులు. పనులు మూడు రకాలు, మళ్ళా చేతులతోటి, కాళ్ళతో చేసే పనులు, నోటితో చేసేటువంటి పలుకు, అది కూడా కర్మ, మాట్లాడుట కర్మ, వాక్రూపమైన కర్మ, మనస్సుతో చేసే ఆలోచన, ఈ మూడు కర్మలు. మనిషి అంటే ఈ మూడు కర్మలే, థాట్, స్పీచ్ అండ్ డీడ్. మనసా వచా కర్మణ అంటూ ఉంటారు. మీ మనస్సులో ఎట్టి ఆలోచనలు వస్తున్నాయి, మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి, మీరు చేసే చేతలు ఎలా ఉన్నాయి, మూడు కలిస్తే కర్మ. ఈ మూడింటి వెనుక మీ జ్ఞానము నిలిచి ఉండాలి. వీటి మూడింటి వెనుక అజ్ఞానం ఉందనుకోండి, మీ ఆలోచన కలుషితంగా ఉంటుంది. కలుషితమైన ఆలోచన కలుషితమైన ఆహారాన్ని తినడం వంటిది. కలుషితమైన ఆహారం తింటే కడుపంతా కూడా తిప్పేసి వాంతులయ్యి, వాంతయ్యేదాకా వాడికి విశ్రాంతి ఉండదు. దేవుడు ఆ సమయంలో కనబడి ఈ సిక్ పెర్సన్ని, నీకేం కోరిక కావాలరా అని అడిగితే, నాకు వాంతి ఎట్లా చేయ అని అడుగుతాడు వీడు. మీరు అనుభవం, అందరికీ ఉన్న అనుభవమే. కాబట్టి అది టాక్సిక్ సబ్స్టెన్స్ యొక్క ఆ ప్రమాదం అలాంటిది, అంత హానిని అది చేస్తుంది. కలుషితమైన ఆలోచన అట్టిది. మీరు పొద్దున్నే నిద్రలేవగానే మీకు అపకారం చేసిన వాడు గుర్తుకు వస్తే ఆ రోజంతా కూడా మీ మూడు పాడైపోతుంది. సో కలుషితమైన ఆలోచనలో ఉన్నవాడి ముందు దేవుడు ప్రత్యక్షమైనా కూడా వీడు మనస్సు ప్రసన్నంగా చేసుకుని దండం పెట్టడం వీడికి జాత కాకుండా అయిపోతుంది. సో ఆలోచన మనిషి జీవితాన్ని శాసించేది ఆలోచన అండి. మనం అనుకుంటాం జీవితాన్ని శాసించేది ఊళ్ళో వాళ్ళు శాసిస్తారు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు శాసిస్తారు, పార్టీలు శాసిస్తాయి, మున్సిపాలిటీ వాళ్ళు శాసిస్తారని ఏవేవో అనుకుంటాం. ఇంకా ఏవేవో కూడా అనుకుంటాం, కిటికీలు శాసిస్తాయి, తలుపులు శాసిస్తాయి, ఏవేవో అనుకుంటూ ఉంటాం. కానీ మనం అత్యంత మౌలికంగా మనకున్న ఆలోచనలు మన జీవితాన్ని శాసిస్తాయని గుర్తించిన వాడు, వాడు బాగుపడడానికి ఇంకెంతో ఆలస్యం పట్టదు. దట్ ఈస్ ది వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్. మీరు ఆ స్టెప్ వేసే వరకు ఆ జీవన్ముక్తి అలా దూరంగానే నిలిచి ఉంటుంది. ఆలోచన కరెక్ట్గా, క్లీన్గా ఉంటే ఆరోగ్యం పెర్ఫెక్ట్గా ఉంటుంది. మాట క్లీన్గా ఉంటే వాడి జీవితం సుఖమయమైపోతుంది. వాడు చేసే పని క్లీన్గా ఉంటే వాడి జీవితము ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి ఉపాయం అయిపోతుంది. కర్మయోగం అంటారు దాన్నే. కాబట్టి మనసా వాచా కర్మణ, ఈ మూడు లెవెల్లో ఏ యాక్షన్ కర్మ గలదో, ఈ కర్మని జ్ఞానము ప్రేరేపించేదిగా ఉండాలి. వీటి వెనుక పృష్ఠభూమిలో జ్ఞానం ఉండాలి, అజ్ఞానం ఉండకూడదు. అజ్ఞానం ఉందనుకోండి, ఓ అంశంలో అజ్ఞానం ఉంది అంటే అవి ఆ అంశం యొక్క పరిస్థితులు మనకి సరిగ్గా తెలియవు. అప్పుడు ఏమిటవుతుంది, వాడు చేసే ఆలోచన తప్పు అవుతుంది, వాడు పలికే పలుకు తప్పు అవుతుంది, వాడు చేసే పని తప్పు అవుతుంది. జీవితంలో దుఃఖం అంటే అక్కడనే అలాగే ఉంటుందండి. దుఃఖం అంటే బాహ్య వస్తువులు వచ్చి మనల్ని పని కట్టుకుని మనకు దుఃఖాన్ని కలిగిస్తాయనుకోవడం అంత తెలివైన ప్రతిపాదన కాదు అది. కాబట్టి మనము చేసేటువంటి ఈ త్రివిధ కర్మ ఏదైతే కలదో,
దీని వెనుక, దీని పృష్ఠభూమిలో జ్ఞానము ఉండాలి. ఇది జ్ఞానము యొక్క ప్రాధాన్యం. కొంతమంది ఏమీ ముందు వెనుక చూసుకోకుండా ఏమిటండి జ్ఞానం జ్ఞానం, ఏమిటో గీతా పుస్తకం అని చెప్పేసి ఈ అట్ట నుంచి అట్టదాకా వల్లించేస్తే ఏమైపోయింది, జ్ఞానం వల్ల ఏమిటో ధరిస్తాం, కష్టపడి పనిచేయాలి అని అంటారు. ఏమన్నమాట అది, ఏమర్థం? అర్థం లేని మాట కదా అది. కష్టపడి పనిచేయాలంటే జ్ఞానం ఉండి చేయాలి. ఇప్పుడు కష్టపడి పనిచేయాలంటే ఇది ఎంత సింపుల్ అంటే, మీరు చీకటి గదిలో కష్టపడి పనిచేస్తారా చేస్తున్నారనుకోండి, అది ఆ పని ఎలా ఉంటుంది? అదే దీపం వేసుకుని పనిచేస్తున్నారనుకోండి ఎలా ఉంటుంది? ఎంత తేడా ఉంది? చీపటి చీకటి గదిలో మీరు ఒళ్ళు హోనం చేసుకున్నా కూడా మీరు చేసేటువంటి రిజల్ట్ పెద్ద ఎక్కువే ఉండదు. అదే దీపం వేసుకుని చేసినట్లయితే ఆ చేసే పని కొద్ది పని అయినా మంచి ఫలాన్ని ఇస్తుంది. సో జ్ఞానంతో కర్మని చేయుట అంటే తన జీవితాన్ని సరైన అవగాహనతో ముందుకు నడిపించుట అని అర్థం. అది తెలివైన పని, తెలివైన వ్యక్తి వివేకవంతుడు చేసే పని, అదే ఇంటెలిజెంట్ వే ఆఫ్ లివింగ్ అంటారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు గీతలో, ఓ మానవుడా నీవు నీ స్వరూపాన్ని తెలుసుకొని జీవించు, దేవుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దేవుణ్ణి పూజించు, తెలిసి మాట్లాడు, తెలిసి పనిచేయి, తెలిసి ఆలోచించు అని బోధిస్తూ ఉంటాడు. సో కానీ లేజీనెస్ అని ఒకటి ఉంటుంది, ఇంటలెక్చువల్ లేజీనెస్ అని. మనిషి ఇరే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పని చేసుకురారా అంటే ఉత్సాహంగా వెళ్ళి పని చేసుకొస్తాడు. కుర్రాళ్ళని చూడండి, మార్కెట్కి వెళ్ళి కూరలు తీసుకురారా అంటే పరిగెత్తుకు వెళ్ళి తీసుకొస్తాడు. అరే ఇక్కడ కూర్చుని బెనామీల తీరమో ఏదో తీరమో శుభ్రంగా చదివి నాకు అప్పచెప్పరా అంటే వాడికి ప్రాణాంతకం అయిపోతున్నాడు. వాడు కేర్ఫుల్గా మైండ్ని ట్రైన్ చేస్తే కానీ ఆ పని చేయలేడు. అదే మార్కెట్కి వెళ్ళి ఏదైనా పని చేసుకురారా, సైకిల్ మీద వెళ్ళిరారా అంటే సైకిల్ మోటార్ సైకిల్ ఇచ్చి మీరు ఏదైనా పని చెప్తే వాడు విశాఖపట్నం వెళ్ళి పనిచేసేదక్క వస్తాడు. ఎందుకంటే మనిషి లేజీగా ఉంటాడు. లేజీనెస్ ఫిజికల్ లెవెల్లో ఉందని మీరు అనుకోద్దు. దేహము యొక్క లేజీనెస్ అది పెద్ద సమస్య ఏం కాదు, దాన్ని పరిష్కారం చేయొచ్చు. మనస్సు స్థాయిలో మనిషికి ఆ అలసత్వం ఉంటుంది. అలసత్వం అంటే లేజీనెస్. సో ఈ సోమరితనము మనస్సులో ఉంటుంది, సోమరితనం దేహంలో ఉంటుందని మీరు అనుకోద్దు. మనస్సు నుంచి దేహానికి వస్తుంది. ఆ సోమరితనం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక అంశాన్ని తెలుసుకోరా అని మీరు అన్నారనుకోండి, వాడు ఆ వద్దులేదు అలవచ్చు వద్దలేదు అంటాడు. ఎందుకంటే సోమరి, ఈ డజన్ నో దట్, వాడు తన సోమరి, మానసికంగా సోమరి, లేజీ, మెంటల్లీ లేజీ ఫెలో. అదే ఏదైనా పని చేయరా అంటే పరిగెత్తికి వెళ్ళి చేసి వస్తుంది. అంచేతనే మా గురువుగారు స్వామి దయానంద సరస్వతి అంటూ ఉండేవారు, లోకంలో చికీర్షవహ నటు జిజ్ఞాసవహ అని. మనుష్యులు సాధారణంగా చికీర్షువులుగా ఉంటారు, ఏదో ఒక పని చేసే ఉత్సాహంతో ఉంటారు, తప్పిస్తే ఒక గంభీరమైన సత్యాన్ని తెలుసుకునేటువంటి ఉత్సాహము ఉండదు. ఎందుకంటే మనస్సులో సోమరితనం ఉంటుంది. కాబట్టి మానవుడు వివేకవంతుడు ఏం చేస్తాడంటే మనస్సుకి ట్రైనింగ్ ఇస్తాడు, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సోమరితనం ఉన్న చోటనే ప్రయత్నం అవసరం ఉంటుంది. సో సోమరితనం లేకపోతే ఇంక ప్రయత్నం ఎందుకు? కనుక మనిషి ఈ మానసికమైనటువంటి సోమరితనాన్ని విడిచిపెట్టి ఆ మెంటల్ లేజీనెస్కి స్వస్తి చెప్పి తాను తన స్వరూపం గురించి, తను పొందగోరేటువంటి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని గురించి, తాను జీవిస్తూ సుఖ దుఃఖములను పుణికి పుచ్చుకున్నటువంటి ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకుని జీవిస్తే వాడి యొక్క నిత్య జీవితం పావనమైపోతుంది, వాడు చేసే పూజ ఆరాధన మహాఫలాన్ని ఇస్తాయి, వాడు జీవించి ఉండగానే పూర్ణమైన కృతార్థతని, దాన్ని జీవన్ముక్తి మోక్షము అని అంటారు, దానిని పొందవచ్చు. ఇది గీత యొక్క ప్రతిపాదన. గీతలో జ్ఞానానికి ఆ విధంగా పెద్దపీట వేశారు. జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు అంటే కర్మని తగ్గించారని మీరు అనుకోద్దు. జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా కర్మని శోధన చేసి పెట్టేశారు. ఎందుకంటే ఇప్పుడు గదిలో ఒక పని చేయాల్సిన పని ఉంది, వంట గదిలో పని చేయాలి. ఏం పని చేయాలి? వంట వండుట అనే పని చేయాలి. వంట వండుట అనే వంట వండు కాఫీ పెట్టి తీసుకురా అని అడిగితే వాడు వెళ్ళి మొట్టమొదటి దీపం వేసాడు అనుకోండి, అదేమిటి దీపం వేస్తాడు నేను కాఫీ పెట్టి తీసుకురామంటే దీపం ఎందుకు వేస్తున్నావు అని అంటే అది అంత అవివేకమో. కర్మ జ్ఞానం ఎందుకండి కర్మ ముఖ్యంగానే అని అంటే అది కూడా అంతే అవివేకము. సో ఈ ప్రసంగం, ఈ ఉపోద్ఘాత ప్రసంగంలో నేను చెప్పినటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే మానవుని యొక్క జీవితంలో జ్ఞానము ప్రథమ స్థానంలో మనం పెట్టుకోవాలి దాన్ని. అప్పుడు మన యొక్క
ఇమోషన్స్ అంటే మానసికములైన భక్తి మొదలైన ఇతర భావావేగములు, తర్వాత మనం దేహంతో ఇంద్రియాలతోటి ఆచరించే కర్మలు, మనం ఏదైనా అభ్యాసము యోగాభ్యాసము మొదలుగుని చేసినట్లయితే ఆ అభ్యాసము, ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైన ఫలాన్ని పూర్ణ ఫలాన్ని ఇవ్వగలుగుతాయి. జ్ఞానం లేకుండా మీరు యోగాభ్యాసం చేసినా ఉపాసనలు చేసినా కర్మలను చేసినా అది చీకటి గదిలో పనిచేసినట్లే ఉంటుంది. ఇది చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదన. దిస్ ఈజ్ హౌ గీత ప్రజెంట్స్ ఇట్. ఈ 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సాధకునకు ఉండవలసినటువంటి లక్షణాలని విస్తారంగా చెప్పి ఆ తర్వాత 12వ శ్లోకం నుంచి ఒక చక్కటి టాపిక్, ఒకటి ఒక 4-5 వెర్సెస్ టాపిక్ మొదలు పెడతాడు. ఆయన అంటాడు, జ్ఞేయం యత్త ప్రవక్ష్యామి యజ్ఞాత్మామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మన్ అసత్తం ఆసదుక్ష్యతే అనే ఒక శ్లోకం. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి 2వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ 3వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చతత్ 4. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ 5. ఇంకే నేను ఏదో పాఠకుండా చెప్తున్నాను అనుకోద్దు. 5. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం 6. ఈ 6 శ్లోకాలలో పరమాత్మస్వరూపాన్ని పూర్ణంగా బోధిస్తారే. 13వ అధ్యాయం ఇందాక తిమ్మాజీరావు గారు అన్నారు, గీత మొత్తంలో తలమానికము వంటిది అని. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము మానవుని యొక్క దానిని ఎడిట్ చేసి శ్లోక రూపంలో మన ముందు పెట్టినవాడు వ్యాస మహర్షి. సో వ్యాసుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయన అసలు పేరు కృష్ణుడు. కృష్ణ ద్వైపాయనుడు అని అంట. ఒక ద్వీపంలో ఐలాండ్లో సరస్వతీ నది యొక్క ఒక ఐలాండ్లో ఉండేవాడు. ద్వీపం అయినం యస్య ద్వైపాయన ఐలాండ్లో ఉండేవాడు కాబట్టి అడ్రస్ అది. ఇప్పుడు అడ్రస్ ఇప్పుడు ఇంటి పేరు ఊరి పేరు ఇంటికి పెట్టుకుంటారు కదా. ఇప్పుడు లొంగోవాలా అని అన్నారనుకోండి, ఆయన లొంగోవాల అనే గ్రామంలో పుట్టారు ఆయన ఒక నాయకుడు. ఆ విధంగా అడ్రస్ అనమాట అది. కృష్ణ ద్వైపాయన అంటే ఇట్ ఈజ్ లైక్ సర్దార్ సింగ్ కల్కటా అని ఒక ఆయన ఉన్నారు, అలాంటి పేరు అది. సుర్జీత్ సింగ్ కల్కటా అంటే కలకటా ఆయన అడ్రస్, ఆయన పేరు సుర్జీత్ సింగ్. ఆ విధంగా కృష్ణ ద్వైపాయన అంటే కృష్ణ ఆయన అసలు పేరు, ద్వైపాయన అన్నది ఆయన అడ్రస్. మన ఊరు పేరులో ఇంటి పేరుగా పెట్టుకునే సంప్రదాయం. అలాగే ఇప్పుడు మీరు పేరు ఇంటి పేరుని రివర్స్ చేసి రాస్తారు. మీరు కనుక ఎక్కడికైనా ఈ బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఇంటి పేరు రామారావు, సపోజ్ కడారి రామారావు అని ఉందనుకోండి, రామారావు కడారి అని రాస్తారు. కృష్ణ ద్వైపాయన ఈజ్ లైక్ దాట్. సో ఆయన్ని కృష్ణ అని అంటారు. మహాభారతంలో కృష్ణ శబ్దాన్ని 3 చోట్ల ఉపయోగించారు. ద్రౌపదిని కృష్ణ అని అంటారు, అర్జునుణ్ణి కృష్ణ అని అంటారు, ఈయన వ్యాసమహర్షిని కృష్ణ అంటారు. 3 చోట్ల కాదు, 4 చోట్ల. సో వసుదేవ పుత్రుడైన దేవకీనందనుడు శ్రీకృష్ణ భగవాను నాయన్ని కూడా కృష్ణ అంటారు. వీళ్ళని కృష్ణ అని ఎందుకన్నారంటే వీళ్ళు ఒక్క పిసరు ఫెయిర్ కలర్ కాకుండా లెస్ దాన్ ఫెయిర్ కలర్ కలిగి ఉండేవారు. కొంచెం నల్లని వాడు అని వర్ణించదగ్గట్టుగా ఉండేవారు వీళ్ళు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ కృష్ణ. ఆ పేరు అలాంటిది. సో ఎనీవే,
సో కృష్ణద్వైపాయన ఆయనకి వ్యాస అన్నది ఆయన ఒరిజినల్ నేమ్ కాదు, అది ఆయన వేదములను ఎడిట్ చేశాడు కాబట్టి ఆయనకి వ్యాస అని పేరు వచ్చింది. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి, వ్యాస పద్ధతి, సమాస పద్ధతి అని. సో ఒక విషయాన్ని చాలా విస్తారంగా దానికి సంబంధించిన అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకుంటూ దానిని అన్ని దృక్కోణముల నుండి విశ్లేషిస్తూ కనుక చెప్పినట్లయితే, విస్తారంగా చెప్పినట్లయితే దాన్ని వ్యాస పద్ధతి అంటారు. దాన్ని బాగా సంగ్రహించి ఏదో మూడు ముక్కల్లో కొట్టే తెచ్చేయనేదో చెప్తూ ఉంటారు, రామాయణం అంతా మూడు ముక్కల్లో చెప్పానని అలా చెప్తే దాన్ని సమాస పద్ధతి అంటారు. ఆయన్ని వ్యాసుడని ఎందుకన్నారంటే ఆయనకి సమాస పద్ధతి తెలియదు, ఎప్పుడు వ్యాస పద్ధతిలోనే ఆయన పాఠం చెప్పేవాడు. మొత్తం మహాభారతం 110,000 శ్లోకాల్లో రాసేటంటే దాన్ని బట్టి ఆయన వ్యాస పద్ధతి ఎంతో మీకు తెలిసిపోతుంది. మామూలుగా ఒక శ్లోకంలో చెప్పాల్సిన అంశాన్ని రెండు సర్గల్లో చెప్తాడు, కాబట్టి బాగా ఎలాబొరేట్ చేసి రాయటం ఆయన యొక్క లక్షణం, అది వ్యాస పద్ధతి. కానీ భగవద్గీతలో మటుకు హీ హ్యాస్ డన్ జస్ట్ ది ఆపోజిట్. వ్యాస సమాస గీతాయాం అని ఈ వ్యాసుడు భగవద్గీత దగ్గరికి వచ్చేప్పటికీ సమాసంగా చెప్పాడు. సమాసము అంటే సంగ్రహంగా క్లుప్తంగా చెప్పడం. ఎందుకు ఇలా క్లుప్తంగా చెప్పాడంటే ఇవన్నీ కూడా జీవితాన్ని శాసించే సూత్రాల్లాగా చెప్పాడు అన్నమాట. ఇప్పుడు మీరు ఈ పనులు చేస్తే మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పాలనుకోండి, సరే ఆ పనులు ఏమిటో చెప్పండి అంటే మీకు 250 పనులు లిస్టు రాసి ఇచ్చారనుకోండి, ఇవన్నీ చేస్తే మీకు ఆరోగ్యంగా ఉంటుందని, మీకు ఆ లిస్టు చూస్తే మతిపోతుంది, అది పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఈ 3 లేక 4 పనులు రాసి ఇగో ఈ పనులు చేస్తే మీకు ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నప్పుడు ఈ 250 ఆ 3-4లోనే ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ హీ హాస్ రిడ్యూస్డ్ ఎనీథింగ్, బట్ ఆ 250ని బాగా కుదించి 3 లేక 4 ఫార్ములాల కింద ఇస్తాడు. ఇస్తే అది వీడి మనస్సుకి వెంటనే హత్తుకునేట్లా ఉంటుంది, అది సమాస పద్ధతి. అంటే దాంట్లో వివరాలని విడిచిపెట్టేస్తారని అభిప్రాయం కాదు, సంగ్రహిస్తారు, బాగా క్లుప్తంగా చేసి చెప్తారు. సో ఆ విధంగా పరమాత్మ స్వరూపాన్ని 6 శ్లోకాలలో ఇక్కడ వ్యాసభగవానుడు ఆ శ్రీకృష్ణుని యొక్క బోధ కూడా సంగ్రహంగానే ఉంటుంది కదా, యుద్ధరంగంలో ఆ హడావిడిలో చేసిన బోధ కనుక అది కూడా క్లుప్తంగానే ఉంటుంది. దానిని ఆయన తన ఒరిజినల్ సహజ ధోరణి వ్యాస ధోరణిని పక్కన పెట్టి చాలా సమాస పద్ధతిలో చెప్తాడు. సో అంచేతనే భగవద్గీతని ఉపనిషత్తుల సారము అని అనడం కూడా మీరు వింటూ ఉంటారు. సో ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని ప్రతి అధ్యాయం వెనుకన మనం అంటాము, ఎందుకంటే ఆ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి అతి గంభీరమైన విషయములనన్నిటినీ ఆ వ్యాస భగవానుడు శ్రీకృష్ణుని బోధనలకు అనుగుణంగా చాలా సంగ్రహం చేసి చెప్తాడు. సో ఈ 6 శ్లోకాలు ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన పరబ్రహ్మస్వరూపాన్ని అత్యంత సంగ్రహంగా చూపించినటువంటి ఒకే ఒక స్థానము. ఉపనిషత్తుల్లో ఇంతకంటే పరబ్రహ్మ గురించి కొత్తగా అధికంగా చెప్పింది ఏం లేదు. ఇదే అంశాన్ని ఇంకా విస్తారంగా ఒక్కొక్క టాపిక్ని తీసుకుని బాగా ఎలాబొరేట్ చేస్తూ చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఉపనిషత్తులన్నింటిలోనూ పరబ్రహ్మ లేక పరమాత్మ ఒకే తత్వాన్ని 2 వేరు వేరు పేర్లతో పిలుస్తారు. సో ఆ పరబ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి వాక్యములు, గ్రంథములు, ఉపనిషత్తులు ఎన్నైతే గలవో వాటి సారాన్నంతని కూడా ఈ 6 శ్లోకాల్లో మనం దర్శించవచ్చు. సో ఆ విధంగా మహాత్ములు 6 శ్లోకాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. శ్రీకృష్ణుడు ఆరంభంలోనే జ్ఞేయం యత్త ప్రవక్ష్యామి అని అంటాడు. చూడు, మానవుడు తప్పనిసరిగా తన జీవితంలో తెలుసుకోవాలి, జ్ఞేయం జ్ఞానయోగ్యం, తెలుసుకొనుటకు యోగ్యమైనది. తెలుసుకోకుండా మనిషి ఉండలేడు. పైకి అంటాడు నాకు జ్ఞానం అది అక్కర్లేదండి, ఒక ఆయన నాతో ఉన్నారు నాకు జ్ఞానం ఎందుకండి, నేను సేవ చేస్తానండి అని. సరే, సేవ చేయాలంటే కూడా సేవ చేయడం మంచిది, సేవ చేసినట్లయితే ఈశ్వరుణ్ణి పొందుతాడని తెలిసి చేస్తాడా తెలియకుండానే చేస్తాడా? నేను మళ్ళీ అదే మనం చేశాను, కాఫీ పెట్టి తీసుకురా అంటే దీపం వేసుకుని కాఫీ పెట్టుతారా, దీపం వేసుకోకుండా చేస్తారా? కాబట్టి జ్ఞాన శత్రువుల్లా తయారు కాకూడదు. జ్ఞానానికి నాకు జ్ఞానం వద్దండి అని ఒక గోడ కట్టుకునే ప్రయత్నం చేయకూడదు, అది వివేకవంతుల లక్షణం కాదు. సేవ చేయాలనుకున్నా, భక్తి చేయాలనుకున్నా, కర్మ చేయాలనుకున్నా, యోగాన్ని అభ్యసించాలనుకున్నా, వీటన్నిటికీ కూడా పోషకమైనది జ్ఞానము. కాబట్టి మనిషి ఈజ్ ఎ కాన్షియస్ బీయింగ్. మనిషి అంటే చేతులు కాళ్ళుని మనిషి అనరు, తెలుసుకునేవాడిని మనిషి అంటారు. సో మనిషి యొక్క ప్రధాన ధర్మము తెలుసుకుంటారు. సో
మిగతావన్నీ కూడా ఆ దేహంతో ఉండే సంపర్కాన్ని బట్టి వస్తాయి. తప్పిస్తే మనిషికి ఉండే మౌలికము యొక్క మౌలిక లక్షణం తెలుసుకునుట. అంచేతనే మనిషి నాకు జ్ఞానం అక్కర్లేదండి అన్నవాడు కూడా నిద్ర లేచింది మొదలుకుని మళ్ళీ పరుండి వరకు వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు గమనించినా గమనించకపోయినా తెలుసుకుంటూనే ఉంటాడు. కళ్ళు తెరవగానే తెలుసుకోవడం అంటే పుస్తకాలు లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో పెద్ద వాల్యూమ్ తీసి చదివితేనే తెలుసుకోవడం అని అనుకుంటున్నారా? ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. కళ్ళు తెరిస్తే రూపజ్ఞానము కలుగుతూ ఉంటుంది, రూపాలన్నీ తెలుస్తూ ఉంటాయి. చెవుల్ని తెరవక్కర్లేదు, కళ్ళకంటే భగవానుడు ఒక డోర్ లాగా పెట్టాడు, కానీ చెవులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నిద్ర లేస్తూనే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని రకాల సౌండ్స్ వచ్చి మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఎవ్రీ సౌండ్ ఈజ్ నోన్ టు యూ. అలాగే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్రాగ్రెన్స్ ఏదైనా సుగంధం ఉందనుకోండి మీకు తెలిసిపోతుంది. మీ పర్మిషన్ అడగదు అది, సుగంధం వెంటనే తెలిసిపోతుంది. దుర్గంధం కూడా మీ పర్మిషన్ అడగదు. ఫౌల్ స్మెల్ రోడ్డు అంబడి వెళ్ళిపోతూ ఉంటే దుర్గంధం వచ్చేస్తుంది. నాకు దుర్గంధం వద్దు, నేను తెలుసుకోను, నేను కర్మే కానీ నాకు ఇంకా జ్ఞానం అక్కర్లేదని వీడంటే అదేం ఆగదు అది. సో ఎందుకంటే తెలుసుకోవడం వీడి ధర్మం కనుక మీకు మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఈ జగత్తులో ఉండేటువంటి వివిధ విషయాలను, విషయములు ఐదు, శబ్దరూపరసస్పర్శ గంధములు, వాటిని నిరంతరంగా తెలుసుకుంటూనే ఉంటారు. తర్వాత మనస్సు ఉంది. మనస్సు లేకుండా మనిషి లేడు కదండి. మనిషి ఉన్నాడంటే మనస్సుతోటే ఉంటాడు. మనస్సు ఏం చేస్తుందంటారు? అది కూడా తెలుసుకుంటూనే ఉంటుంది. వీడు అజ్ఞానం అన్నప్పుడు కూడా రెండు రోజులు ఎంత అని అడిగారు అనుకోండి, వాడు మూడు అని చెప్పాడు అనుకోండి, అజ్ఞాని సరే కానీ ఒక రకంగా తప్పుగా తెలుసుకునే వాడు మూడు అని చెప్పాడు. తెలుసుకోకుండా మీరు సపోజ్ యు ఆస్క్ ఎ పోస్ట్ ఓ స్తంభాన్ని రెండు రోజులు ఎంత అని అడిగిందని అడిగారు అనుకోండి, అది ఏ సమాధానం చెప్పదు. తప్పు చెప్పాలన్నా మనిషే చెప్పాలి, ఒప్పు చెప్పాలన్నా మనిషే చెప్పాలి. ఎందుకంటే మనిషికి మనస్సు ఉంటుంది, మనస్సుతో తెలుసుకుంటూ ఉంటాడు. అంచేతే మనిషికే జ్ఞానము అజ్ఞానము అనే రెండు ధర్మాలు మనిషికే ఉంటాయి. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీవు తెలుసుకుంటూనే ఉంటావు, జీవితం అంతా తెలుసుకుంటూనే ఉంటాడు. నిజానికి భోక్తృత్వం నామ ఉపలబ్ధృత్వం అని, మీరు సుఖాన్ని అనుభవించారనుకోండి ఆ సుఖానుభవం కూడా తెలుసుకొనుటయే, అది మీరు గమనించండి, ఆలోచించండి. దుఃఖానుభవం కూడా తెలుసుకొనుటయే. ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, వాడిని నేను పరీక్షకి పంపించాను. ఇప్పుడు వాడి పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు సుఖం ఎలా కలుగుతుంది, దుఃఖం ఎలా కలుగుతుంది? వాడి రిజల్ట్ బాగా వచ్చింది అని తెలిస్తే సుఖం కలుగుతుంది, వాడికి రిజల్ట్ బాగా రాలేదు అని తెలిస్తే దుఃఖం కలుగుతుంది. తెలియకుండా మీకు సుఖం కానీ దుఃఖం కానీ మీకు కలగదు. సుఖ దుఃఖములు కూడా జ్ఞానరూపములే. ఎనీవే, సో తెలుసుకొనుట అన్నది మనిషి యొక్క మౌలిక స్వరూపం గనక మనిషి ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి జ్ఞేయం, మనిషి తన జీవితంలో తప్పనిసరిగా తెలియదగినటువంటి పరమ సత్యం ఒకటి ఉందయా, జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి, దానిని నీకు చెప్తాను. యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను చాలా తెలుసుకుంటూ ఉన్నాను, ఇప్పటికే అనేకం తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను. ఏమిటి నువ్వు తెలుసుకోదగ్గది జ్ఞేయము అని నువ్వు అంటున్నావే, ఒక తత్వాన్ని నీవు ఒక స్వరూపాన్ని తెలియాలని అంటావు, పరమాత్మ స్వరూపాన్ని. వాట్ ఈస్ దాట్? అది తెలుసుకోవటం వల్ల నాకేమిటి ఉపయోగము అంటే, యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే. ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అంటే ప్రపోజిషన్, ఒక థీసిస్, అంటే ఒక గంభీరమైన సత్యాన్ని మన ముందు పెడుతున్నాడు శ్రీకృష్ణుడు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గ సత్యం. ఎందుకంటే మన అనుభవం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒకటి తెలిసిందనుకోండి, తెలిస్తే మనకి వెంటనే సుఖమేం లభించదు. ఉదాహరణకు మనకి ఏవో కమర్షియల్స్ ఏవో వస్తూ ఉంటాయి, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్లో లేకపోతే టీవీలో కమర్షియల్స్ వస్తాయి, వాళ్ళు మనకి తెలుపుడు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, దే సెల్ అన్ ఐడియా, ఒక ప్రోడక్ట్ని అమ్ముతున్నామని పేరు పెట్టి ఒక ఐడియాని అమ్ముతాడు వాడు. ఎనీవే ఆ విషయాలు పెట్టి వాడు చెప్తాడు, ఇదిగో ఈ పదార్థమును కనుక నీవు సంపాదించుకున్నట్లయితే నీకు ఎంతో సుఖమున్నది అని చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనిషి అన్వేషించేది హ్యాపీనెస్, మనిషి ఆనందాన్ని అన్వేషిస్తాడు.
ఆ ఆనందాన్ని వాడు వీడికి ఇవ్వలేడు. ఇప్పుడు సబ్బు కంపెనీ వాడు మీకు ఆనందాన్ని ఎక్కడ ఇవ్వగలుగుతాడు? సబ్బు సోప్ కంపెనీ వాడు మీకు ఏమి ఇవ్వగలుగుతాడు? సోప్ ఇస్తాడు. సో లక్సో మరొకటో సోప్ హీ కెన్ ఆఫర్ టు యూ. హ్యాపీనెస్ కెన్ హీ ఆఫర్ టు యూ? నో. వాడి దగ్గరికి వెళ్ళి నాకు హ్యాపీనెస్ కావాలయా అంటే వాడు ఏమంటాడు? ఐ కెన్ గివ్ యూ లక్స్ సోప్ అంటాడు. సో ఉప్పు కావాలంటే చింతపండు ఉందన్నట్టుగా మనిషి కోరేది హ్యాపీనెస్, వాడు ఇవ్వగలిగింది సోప్. ఇప్పుడు వాడి వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో తెలుసిన, నీవు కోరి హ్యాపీనెస్కి వాడు ఇవ్వగలిగే సోప్కి లంక పెడితే వాడికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అందుకోసం వాడు ఏమంటాడంటే, లక్స్ సోప్ తోటి నువ్వు స్నానం చేస్తే నీకు ఆనందం కలుగును అని వాడు ఒక ఐడియాని మీకు సెల్ చేస్తాడు. ఈ సెల్స్ అన్ ఐడియా. హీ కెన్ సోప్ సెల్లింగ్ కెన్ వెయిట్. సోప్ ఎక్కడికి పోదు, ముందు ఐడియాని హీ హస్ టు సెల్ ఇట్ టు యూ. ఐడియాని అమ్మడం అంటే అర్థం ఏంటంటే ఐడియాని మీ బుర్రలో ప్రవేశపెట్టడం అని. ఓకే, వాడు ప్రవేశపెట్టినాడు. వాడు అలాగే అంటాడు. వాడు ఏమంటాడంటే, ఈ లక్స్ సోప్తో స్నానం చేస్తే నీ జీవితం ఆనందమయమైపోతుంది అంటాడు. ఏదో వేదాంతులు కూడా అంత మాట్లాడడానికి కొంచెం ముందు వెనక ఆడతారు. వాడు ఏమి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు బ్రహ్మానందాన్ని పొందుతావని చెప్పి, అరే మనం చెప్పింది వీళ్ళకి అర్థమైందో లేదో పాపం, చాలా కఠినమైన విషయమైన దాన్ని బాగా వివరించడానికి వీడు ఇక్కడ గిజగిజలాడిపోతూ ఉంటాడు ఈ వేదాంతాచార్యుడు. కానీ వాడికి ఆ ఇబ్బంది ఏం లేదు. వాడు అంటాడు, నువ్వు లక్స్ సోపుతో స్నానం చేస్తే ఆనందము అని, అలాగే ఏదో దానికి ఒక తరంగం లాంటిది ఒకటి వేసి, ఇదిగో ఆనందం నీకు వచ్చేస్తుంది అని హీ పుట్స్ అన్ ఐడియా. దట్ ఈస్ అష్యూమ్ దట్ ఇట్ ఈస్ సో. కానీ ఆ సమాచారం తెలిసిన వెంటనే మీకు ఆనందం ఎక్కడొస్తుంది? ఆ సమాచారం తెలుసుకుని మార్కెట్కి వెళ్ళి సబ్బు తెచ్చుకుని, అది స్నానం చేసే టైం కాకపోతే స్నానం చేసే టైం వచ్చేదాకా ఆగి, మధ్యాహ్నం 1 గంటకి 2 గంటకి స్నానం చేయరు కదండి. ఎంత స్నానం చేయాలన్నా 4కో 5కో 6కో స్నానం చేస్తారు. సో ఆ టైం దాకా ఆగి అప్పుడు స్నానం చేస్తూ ఆ లక్స్ సోప్ను ఉపయోగిస్తే వాడన్నా ఆనందం వచ్చానో మానేనో వీ కెన్ వెరిఫై. సో దెర్ ఇస్ సో మచ్ టు బి డన్. జ్ఞాత్వా కృత్వా ఫలాన్ని పొందుతాడు. తెలుసుకుని ఆ పనిని చేసి ఫలాన్ని పొందుతాడు. ఇప్పుడు ఫలానా యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు అని ఓ వాక్యం ఉన్నది. ఆ వాక్యం నేను చెప్పమంటే నేను చెప్తాను, మీరు వింటారు, సంస్కృతంలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వెంటనే స్వర్గం వచ్చేస్తుందా? ఏమీ రాదు. ఆ వాక్యాన్ని తెలుసుకుని ఆ స్వర్గ ఆ యజ్ఞాన్ని చేసే పద్ధతి కూడా తెలుసుకుని, తెలుసుకుంటే చాలదు, దాన్ని ఆచరించి కృత్వా మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. దేహం నశించి ఈ జన్మ పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తే మీకు స్వర్గం లభిస్తుంది. రాజ్ ఇక్కడ శ్రీకృష్ణుడు అంటాడు, ఇత జ్ఞాత్వా అమృతం అశ్నుతే. ఈ జ్ఞాత్వా అమృతం అశ్నుతే అన్నది వ్యాకరణంలో అక్కడ త్వా ప్రత్యయము అని అంటారు, జ్ఞాత్వా. ఆ ప్రత్యయం యొక్క అర్థం ఏమిటంటే, పాణిని మహర్షి దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈ క్రియని ఆచరించిన తరువాత ఆ ఫలాన్ని పొందటానికి మధ్యలో గ్యాప్ ఏమీ లేదు అన్నప్పుడే ఆ ప్రత్యయాన్ని ప్రయోగిస్తారు. దీనికి దృష్టాంతంగా ఏం చెప్తారంటే, భుక్త్వా తృప్యతి అని అంటారు. తృప్యతి అంటే తృప్తి కలుగుట. భోజనం భుక్త్వా అంటే భుజించి తృప్తిని పొందినాడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్వీట్ ఉందనుకోండి, పుల్లారెడ్డి స్వీట్ అనో ఏదో మంచి క్వాలిటీ స్వీట్ ఒకటి ఉందనుకోండి, ఆ స్వీట్ మనకేం ఇస్తుంది? స్వీట్ ఇవ్వగలిగేది ఏమిటి? తృప్తినిస్తుంది. తిన్నప్పుడు �ఆ తృప్తి అన్నది ఎవ్రీబడి నోస్ ఇట్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే తెలుసుకోవటం చాలా తేలిక కదా, అందరికీ తెలుసున్నదే. అంటే స్టొమక్లో కడుపులో ఆ ఆకలి అనేది ఒకటి ఉంటుంది, ప్యాంగ్స్ ఆఫ్ హంగర్ అంట. ఆకలి అది ఒక అది పీడారూపంగా మన చేత అనుభవానికి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఆకలి చల్లారుతుంది, ఏదో నిప్పుల మీద నీళ్లు పోస్తే నీళ్లు నిప్పులు చల్లారినట్టుగా ఆకలి చల్లారి అమ్మాయ అని అనుకుంటాడు. దాన్ని తృప్తి అంటారు. ఈ తృప్తి ఎలా వస్తుంది? భుక్త్వా తృప్యతి, భోజనం చేసి తృప్తిని పొందినాడు. ఓకే, భోజనం చేసి తృప్తిని పొందటానికి మధ్యలో గ్యాప్ ఏమున్నది అంటే నో గ్యాప్. గ్యాప్ లేనప్పుడు మాత్రమే ఆ త్వా ప్రత్యయాన్ని ప్రయోగిస్తారు ఆ విధంగా. సో మీరు భోజనం చేసినప్పుడు తృప్తిని పొందారు అన్నప్పుడు, భోజనం చేసి తృప్తి లభించింది అన్నప్పుడు, భోజనం చేసిన దానికి తృప్తి లభించిన దానికి మధ్యలో ఇంకా ఏమి చేయాలి? యజ్ఞం గురించి తెలుసుకుని స్వర్గాన్ని పొందడానికి మధ్యలో చేయాల్సింది చాలా ఉంది. అలాగే ఇక్కడ కూడా
భుజించటానికి తృప్తికి మధ్యలో గ్యాప్ ఎంత ఉన్నది అంటే నో గ్యాప్. అలా భుజించగానే ఇలా తృప్తి లభించింది. నిజానికి భుజిస్తూ ఉండగానే తృప్తి లభిస్తుంది. భుజించడం పూర్తి అయ్యేదాకా ఆగక్కర్లేదు. పప్పు మజ్జిగ అన్నం అయ్యేదాకా తృప్తి ఆగదు, అప్పుడు సడన్గా రాదు. పప్పు అన్నంతో ఆరంభం అయిపోతుంది తృప్తి. ఒక ముద్ద నోట్లో పెట్టుకుని అంచేతనే హడావిడి హడావిడిగా, సో మొదటి ముద్దతోటే తృప్తి. సో భోజనానికి తృప్తికి మధ్యలో వ్యవధానం ఏమీ లేదు. మీరు ఇది గమనించదగ్గ విషయం, జ్ఞానానికి ఆనందానికి మధ్యలో వ్యవధానము లేదు. యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే. అమృతం అంటే అమృతత్వం అంటే ఇమ్మోర్టాలిటీ, అంటే జరామరణములకు అతీతమైన స్థితి. ముసలితనము మరణము ఈ రెండింటికి మనిషి భయపడుతూ ఉంటాడు. ఆ రెండింటి యొక్క దుఃఖమునకు అతీతమైన స్థితి, దానికే మోక్షము అని అమృతత్వము అని అంటారు. ఎప్పుడైతే మోక్ష అమృతత్వ శబ్దానికి నేను మోక్షాన్ని పొందుతాడు అని నేను తక్కువన అనస్తాను, నాకు అన్నానికి నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను మోక్షం అనగానే మీరు కంగారు పడిపోయి ఆహా ఇదైతే ఏదో వైకుంఠమో కైలాసమో అనుకుని పోతారేమో అని నేను అంత ఆ మోక్ష పదాన్ని వాడడానికి కొంచెం హెజిటేట్ చేశాను. శంకర భగవత్పాదులు అంటారు, మోక్షము అనేది ఇప్పుడు ఇక్కడ లభించేది, స్వర్గము ఇప్పుడు ఇక్కడ లభించేది కాదు. మీరు యజ్ఞం చేశారనుకోండి, స్వర్గం ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడో లభిస్తుంది. ఎక్కడ? ఎక్కడో. ఎప్పుడో ఎక్కడో లభించేది స్వర్గం. మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఉపాసన చేశారనుకోండి, ఓ ఉపాసన ఏమనుందంటే సే గాయత్రిని ఉపాసన చేసినట్లే, గాయత్రి కాదు మేబీ సమదర్ ఉపాసన, ఏదో ఒక దేవిని ఉపాసన చేసినట్లయితే ఆ దేవీ లోకాన్ని పొంది ఆ దేవీ లోకంలో వీడు అన్ని భోగాలని పొందుతాడు, లేకపోతే ఆ దేవి యొక్క స్వరూపాన్ని వీడు దర్శిస్తాడు అని ఉంది, సాయుజ్యాన్ని పొందుతాడు. ఆ ఉపాసన ఇప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తే వెంటనే మీకు సాయుజ్యం వచ్చేసేయదు. వీడు కొంతకాలం ఆగాలి, దేహం పడిపోవాలి, అప్పుడు మళ్ళీ ప్రతిబంధక సామగ్రి ఏం లేకుండా ఉంటే వీడు ఆ లోకాన్ని ఆ ఉపాస్య దైవం యొక్క లోకాన్ని పొంది అప్పుడు అక్కడ ఆ సాయుజ్యాన్ని పొందాలి. సో దేర్ ఇస్ సో మచ్ గ్యాప్ ఇన్ బిట్వీన్. వెరాజ్ వేదాంతంలో గీతలో బోధించేటువంటి జ్ఞానము యొక్క ఫలము ఇప్పుడు ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ ఎప్పుడో ఎక్కడో, ఇప్పుడు ఇక్కడ లభించే ఫలము కలుగుతుంది. దీనిని ఈ ప్రతిపాదన చాలా యునీక్, చాలా విలక్షణమైన ప్రతిపాదన. మీకు నా భాష అర్థం అవుతుందని అనుకుంటాను, ఒకసారి ఇంగ్లీష్ పదం ఉంటాను, ఒకసారి సంస్కృత పదం ఉంటాను. సంస్కృతం అంటే తెలుగులో మరి దొరకకపోతే ఏం చేస్తాం, ఏదో అలాగా యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ బోత్ లాంగ్వేజెస్. ఎనీవే చాలా విలక్షణమైన ప్రతిపాదన. విలక్షణమైన అంటే మామూలుగా మనకు అనుభవంలో వచ్చే ప్రతిపాదనల వంటి ప్రతిపాదన కాదు, కొంచెం విడ్డూరమైన ప్రతిపాదన. అదేమిటంటే గీతలో బోధించేటువంటి జ్ఞానము సద్య ఫలమునిచ్చును, వెను వెంటనే ఫలాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఉంది, ఇప్పుడు ఒకడు భయపడుతున్నాడు, భయస్వభావం గల, ఎంతోమంది భయపడుతూ ఉంటారు. భయం అన్నది దానికోసం దృష్టాంతాల కోసం వెతుక్కోక్కర్లేదు, ప్రతివాడు భయంతో జీవిస్తూ ఉంటాడు. ఓ భయంతో ఒకడు బాధపడుతున్నాడు, మామూలుగా ఏదో నిత్యకృత్యంలో కాలక్షేపం చే ఏదో కొంత భయం, ఏదో నిత్యకృత్య కాలక్షేపంలో అడ్డు రాదు, ఏదో రోజు గడిచిపోతూ ఉంటుంది. కానీ కొన్ని భయాలు మనిషిని క్రొంగ తీసేసే భయాలు ఉంటాయి. సో ఒకడు భయపడుతున్నాడు, ఇప్పుడు వాడిని పిలిచి నీకు నేను ఈ కర్మను చెయ్యి, ఈ కర్మని చేస్తే నీవు మరణించిన తర్వాత స్వర్గానికి చేరుతావో అక్కడ నీకే భయము ఉండదు అని చెప్పారనుకోండి, హీ మే డూ ఇట్, హీ మే స్టిల్ డూ ఇట్, బట్ అది ఇప్పుడు ఇక్కడ ఉన్న భయానికి పరిష్కారం కాదు. అలాగే ఒక మంత్రాన్ని ఉపదేశించి ఈ ఉపాసన నువ్వు చేసినట్లయితే ఆ ఉపాస్య దైవం యొక్క లోకాన్ని నీవు పొందుతావు, అక్కడ ఏ భయాలు ఉండవు అని చెప్పారనుకోండి, ఓకే విచ్ మే బి ట్రూ, బట్ ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. వెరాజ్ సపోజ్ నేను ఈ భయము అనే దాని గురించి కొంత చర్చ చేసి ఈ భయానికి మూలమేమి, భయం కలగడంలో తప్పేం లేదు, ఎవరికైనా కలుగుతుంది భయం, ఆ భయాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దానితోటి దాన్ని మనం ఏ విధంగా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, తర్వాత దానిని దూరంగా నెట్టివేసేటువంటి మార్గం ఏమి అనేది నేను ఒక బోధ చేశాను అనుకోండి, ఆ బోధ వల్ల గీతలో అటువంటి బోధ ఉన్నది, ఆ బోధ వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసినా, వెంటనే నేను అలా చెప్తుండగానే, నేనంటే వ్యక్తిగతంగా ఫలానా స్వామి అని కాదు, ఆ ఆచార్యుడు అలా బోధిస్తూ ఉండగానే ఆ భగవానుని ఆ అమృతము అమృతతుల్యములైన ఆ పలుకులని మీరు అర్థం చేసుకుంటూ ఉండగానే మీకు భయం పోతుంది.
అయితే ఓరియంటేషన్ అని ఒకటి ఉంటుంది, అంటే హ్యాబిట్ ఫార్మేషన్ అయిపోయి ఉంటుంది. వీడికి భయపడడానికి అలవాటు పడి ఉంటాడు, ఆ అలవాటు గమ్ముని పోదు. జ్ఞానం వల్ల అలవాటు పోదు. సిగరెట్ కాల్చడం హానికారకము అని వాడు చిన్న అడుగున ఒకటి పెడతాడు, ఒక అడ్వర్టైజ్మెంట్లో ఓ వాక్యం ఒకటి పెడతాడు, స్టాట్యూటరీ వార్నింగ్ అని పెడతాడు, పొగ త్రాగుట హానికారకము అని పెడతాడు. అది జ్ఞానం కదా, అది వీడికి తెలుసుకుంటాడు కదా, దానివల్ల అలవాటు పోతుందా? పోదు. అలవాటు పోవాలంటే అభ్యాసం చేయాల్సి ఉంటుంది, ఆపోజిట్ని అభ్యాసం చేయాలి. పొగ త్రాగి అలవాటు పోవాలంటే పొగ త్రాగడం మానేయటాన్ని అభ్యాసం చేయాలి, పొగ త్రాగడాన్ని అభ్యాసం చేయడం కాదు. సో ది ఆపోజిట్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అలాగే భయపడడానికి వీడు అలవాటు పడిపోయి ఉన్నాడు అంటే వెంటనే ఈ భయము నిర్హేతుకము, అంటే దానికేమీ రీజన్ ఏం లేదు, సందర్భం లేకుండానే వీడు భయపడుతున్నాడు అని నేను చెప్పినంత మాత్రాన భయం పోదు. విషయం తెలుస్తుంది, మళ్ళీ భయం కలుగుతుంది, అప్పుడు ఈ తెలిసిన విషయాన్ని మళ్ళీ మననం చేసుకుంటాడు, భయం పోతుంది, మళ్ళీ భయం కలుగుతుంది, మళ్ళీ మననం చేస్తాడు, పోతుంది. ఆ విధంగా ఒక 4-5 సార్లు అభ్యాసం చేసేప్పటికీ ఆ భయం పూర్తిగా పోతుంది. కాబట్టి ఇప్పుడు భయమోక్షము అనేది గీతావాక్యం వల్ల మీకు లభించే పక్షంలో ఆ భయమోక్షం ఎప్పుడు లభిస్తుంది? ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది. యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే. సో ఆ అమృతత్వాన్ని, ఆ మోక్షాన్ని, అంటే మోక్షము అనగా భయ విముక్తి, దుఃఖ విముక్తి, దానికి మోక్షము అని పేరు. మోక్షము అంటే విడుదల అని అర్థం అండి. ఇప్పుడు ఒకడు జైల్లో ఉన్నాడండి, వాడికి నేను మంత్రోపదేశం చేస్తానరా ఆయన, నువ్వేమో ఈ జైల్లోనే లైఫ్ ఇంప్రిజన్మెంటు, కానీ ఈ మరణం అయిపోయిన తర్వాత నీకు స్వర్గంలో ఈ జైలు బాధ ఉండదు అంటే, వాడు పాపం ఆ మంత్రం తీసుకుని జపం చేసి ఆ ఫలాన్ని వాడు పొందుగాక. బట్ ఇమీడియట్ ఫలం లేదు కదా, కానీ అలాగే కర్మకాండ అలా ప్రవర్తిస్తుంది. బట్ వేరాస్ గీతలో సద్య ఫలము, వెనువెంటనే ఫలము. యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే, ఈ పరమాత్మ స్వరూపాన్ని నీవు తెలుసుకో, నీవు ఇక్కడ భయము నుండి దుఃఖము నుండి విముక్తిని పొందుతావు, దానికి అమృతం అని పేరు. నేను ఈ అమృతత్వము అని నేను అనేశాను అనుకోండి, ఇంగ్లీష్లో ఇమ్మోర్టాలిటీ అన్నాను అనుకోండి, మోక్షము అన్నాను అనుకోండి, అక్కడతోటి అదేదో చాలా గొప్ప విషయం, ప్రస్తుతానికి మనకేం సంబంధం లేనిది అనే ఐడియా వినివాడి మనస్సులో ప్రవేశించే ప్రమాదం ఉంది. అలా కాదు. ఎత్తు జ్ఞాత్వా అమృతమశ్నుతే, నేను అంతటితో ఐఎమ్ నాట్ ఎట్ సాటిస్ఫైడ్. నేనంటాను సరే, ఈ జ్ఞానం కలిగిన తర్వాత మోక్షం వస్తుంది, కానీ ప్రస్తుతం మాకు జ్ఞానం లేదుగా అని మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. మీరు ప్రస్తుతం జ్ఞానం లేదని మీరు అనడానికి వీల్లేదు. మీరు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తుండగా, ఎలాగైతే భోజనం పూర్తయ్యేదాకా తృప్తి ఆగదు, మొదటి ముద్దలోనే తృప్తి ఆరంభమైపోతుంది. అదేవిధంగా ఆ గీతా వచనముల యొక్క సారాన్ని, ఆ గీతా సందేశాన్ని ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తుండగానే ఆ అమృతత్వము, భయ విముక్తి, దుఃఖ విముక్తి అప్పుడే ఆరంభమైపోతుంది. దీన్ని మేమేమంటామంటే ఇట్ ఈస్ ప్లెజెంట్ ఎట్ ఎవ్రీ స్టెప్. అన్ని స్టెప్స్ వేసి 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 గమ్యం చేరాక ఆనందం కాదు, ప్రతి అడుగులోనూ ఆనందమే. సో యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే, నీవు ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవయా, నీకు భయ విముక్తి, దుఃఖ విముక్తి అయిపోతుంది అని అంటాడు. సరే అని దానికి ఇంట్రడక్షను. ఇప్పుడు పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నాడు. అనాదిమత్ పరం బ్రహ్మ అసత్తన్ ఆసదుచ్యతే. ఇది నేను ఇంతకుముందు చెప్పాను, అక్కడ థియోసాఫికల్ సొసైటీలో చెప్పాను. అదో నేను చెప్తా, నేను కొంచెం చాదస్థంగా చెప్తాను, ఎందుకంటే నాకు ఈ వాక్యాలు అవి మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకోదగ్గ వాక్యాలను నాదో చేదస్తాం, నేను ఆ ధోరణిలో చెప్తూ ఉంటాను. అలా చెప్తూ కూర్చున్నానంటే ఇంకా 1 గంట లేదు 2 గంటలు లేదు 3 గంటలు లేదు అలా చెప్తూనే ఉంటాను. మళ్ళీ మిమ్మల్ని అంత చేదస్తంతో నేను ఇబ్బంది పెట్టను. ఇది ఆల్రెడీ నేను ఈ టాపిక్ని బాగా విస్తారంగా డీల్ చేసి ఉన్నాను, అయినా కూడా సంగ్రహంగా కొంత చెప్పి ముందుకు వెళ్తాను. ఇప్పుడు మన ముందు జగత్తు కనపడుతోంది. ఈ జగత్తునకు కారణము కలదు. చూసారు, అప్పుడే నేను సంగ్రహంగా చెప్తానన్నప్పుడే దాంట్లోకి దిగిపోతున్నాను, బికాస్ ది టాపిక్ ఈజ్ లైక్ దాట్. అనాదిమత్ పరబ్రహ్మ, పరబ్రహ్మ గురించి చెప్పాలి. వాట్ ఈస్ దిస్ పరబ్రహ్మ? పరబ్రహ్మను ఒక రకంగా సపోజ్ పరబ్రహ్మ అనేది స్వర్గలోకంలో ఉంటుంది అని చెప్పాననుకోండి, నా పని తేలిక, మీరు కూడా పెద్ద కష్టపడాల్సిందేం లేదు. మీకు ఇష్టమైతే నమ్ముతారు, లేకపోతే బోన్లా ఆయన ఏదో అలాగే చెప్తూ ఉంటాడు అనుకుంటారు, మీ దారిని మీరు వెళ్తారు. కానీ ఇప్పుడు అది కాదు కదా, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఈ పరబ్రహ్మ అనేది ఇట్ ఈస్ సంథింగ్, మీరు దాన్ని ఇప్పుడు ఇక్కడ కూర్చుని అర్థం చేసుకోదగినటువంటిది. ఇది ఎలాగంటే, ఈ జగత్తు ఉన్నదా
మనం అనుకుంటాం ఈ జగత్తంతా కూడా అనేకములైన భిన్న భిన్న పదార్థములతోటి, ఎటువంటి పదార్థములు, ప్రాణం గలవి ప్రాణం లేనివి, అటువంటి భిన్న భిన్న పదార్థములతోటి నిండి ఉన్నది అని మనం అనుకుంటాం. దీన్ని నానాత్వము అంటారు. జగత్తులో నానాత్వం మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. దానికోసం వాడు పెద్ద విద్వాంసుడేం కనక్కర్లేదు, వేదాంత పండితుడు కనక్కర్లేదు, గీత చదువుకున్నవాడు కనక్కర్లేదు. మీరు కళ్ళు తెరిచి చూడడం ప్రారంభిస్తే అనేక మంది మనుష్యులు ఉంటారు. మనుష్యులందరూ కలిపి ఒకే మనిషి ఉండడు, అనేక మంది మనుషులు ఉంటారు, కోట్లాది మనుషులు ఉంటారు. అంతటితోటి ప్రాణులన్నీ ఆఖరం చెప్పడానికి వీల్లేదు. పశువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, క్రిములు, కీటకములు, మైక్రోబ్స్, బ్యాక్టీరియా, ఈ విధంగా ఎన్నెన్నో భిన్న భిన్నములైన ప్రాణులు జగత్తులో ఉన్నాయి. ఇంకా పోనీ అక్కడతో ప్రాణులతోటి జగత్తు ఆఖరు అన్నానికి వీల్లేదు. ప్రాణం లేనివి కోటాను కోట్లు ప్రాణం లేని ఉన్నాయి. సో ఈ జగత్తు అంటే ప్రాణము గలవి ప్రాణము లేనివి అని ఒక బండ గుర్తుగా ఒక విభాగం చేసినా, ఈ ప్రాణము గలవి కోటాను కోట్ల భేదాలతో ఉన్నాయి, ప్రాణం లేనివి కోట్ల కోట్ల భేదాలతో ఉన్నాయి. కాబట్టి జగత్తు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నానా అని చెప్పచ్చు. నానా అంటే ఈ నానా ఏదో హిందీ నానా అనుకున్నారు, నానా నాని అలాంటిది కాదు. ఇది నానా అంటే అనేకము, ప్లూరల్, అది జగత్తు యొక్క స్వరూపం. కాబట్టి ఈ విధంగా మన చేత దర్శింపబడుతోంది ఈ జగత్తు. ఆ విధంగానే మనకు అనుభవానికి వస్తుంది. అయితే ఈ నానాత్మము దాని యొక్క వాస్తవికత ఎంతటిది, దాని యథార్థత, రియాలిటీ అంటారు, అది ఎంత అని ఒక ప్రశ్న. ఇది ఎలాంటి ప్రశ్న అంటే, మీరు బంగారం ఆభరణాల షాపుకు వెళ్ళినప్పుడు అనేక ఆభరణాలు కనపడతాయి. కొన్ని ఇండియాలో తయారైన ఆభరణాలు, కొన్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన ఆభరణాలు కావచ్చు. కొన్ని ముక్కుకు పెట్టుకునేవి అయితే కొన్ని చెవికి పెట్టుకుంటారు, మరికొన్నింటిని మెడలో వేసుకుంటారు, మరికొన్నింటిని చేతులకు వేసుకుంటారు. ఈ విధంగా వివిధ అంగములను అలంకరించే ఆభరణాలు ఉంటాయి. వివిధ ఫ్యాషన్స్కి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. ఏదో పూర్వకాలం ఫ్యాషన్ల ఆభరణాలు, ఆ ఫ్యాషన్లు పోయి కొత్త రకం ఫ్యాషన్ల ఆభరణాలు అలా ఉంటాయి. సో ఉదాహరణకు నేను మన్హాటన్లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఈ కాఫీ కలుపుకునే స్పూన్స్ ఉంటారు చూడండి, స్పూన్స్ ఉంటాయి, ఈ స్పూన్స్ని ఆవిడ చెవికి ఆభరణాలుగా పెట్టుకుని ఉన్నాడు. చూసి ఆశ్చర్యపోయింది, ఇలా కూడా ఇయర్ రింగ్స్, స్పూన్స్, యూ బిలీవ్ మీ, దే ఆర్ స్పూన్స్. సో ఏవో రకరకాల ఫ్యాషన్స్, రకరకాల ఆభరణాలు. కాబట్టి దీన్ని నానాత్వము అనొచ్చు. ఒక చిన్న సైజు నానాత్వం, ఆభరణ ప్రపంచము అని అనొచ్చు దాన్ని. వస్త్ర ప్రపంచము అనే మాట మీరు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లోనూ అక్కడ వినుంటారు. వస్త్ర ప్రపంచము అంటే అర్థమేమిటి? అక్కడ కాళ్ళకు తొడుక్కునే సాక్స్ మొదలుకుని నెత్తుకు పెట్టుకునే టోపీల వరకు, చిన్నపిల్లలు మొదలుకునే పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళకి పురుషులకు కూడా అన్ని రకముల ఫ్యాషన్వి, కుట్టినవి కుట్టనివి, ఈ అన్నీ మా దగ్గర ఉంటాయి. అదే కదండి వస్త్ర ప్రపంచం అంటే. అలాగే ఆభరణ ప్రపంచం. ఈ ఆభరణ ప్రపంచాన్ని మీరు చూసి ఈ ఆభరణముల యొక్క నానాత్వము ఎట్టిది అని కనుక కొంచెం విమర్శ చేస్తే, వాస్తవంలో ఇది కర్ణాభరణము అన్నప్పుడు కూడా అది బంగారమే, ఇది హస్తాభరణము అన్నప్పుడు బంగారమే, ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఆభరణం అన్నా బంగారమే, ఇది చాలా మోడర్న్ ఫ్యాషన్ అన్నప్పుడు కూడా బంగారమే, అక్కడ ఉన్నది కేవలము బంగారమే. అంటే మీరు ఏ పేరు పెట్టినా, ఏ విధంగా ఆ ఆభరణాన్ని వాడుకున్నా, బంగారం తప్ప మరొకటి అక్కడ లేనేలేదు. అక్కడ బంగారం తప్ప ఇంకొకటి అక్కడ ఏది మరొకటి కాదు. సో నానాత్వం ఉన్నది అనుభవానికి వస్తుంది, ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఈ నానాత్వములో అంతర్లీనంగా సత్యవస్తువు ఒక్కటియే గలదు, అది దాని పేరే బంగారము. ఇప్పుడు వేదాంతము యొక్క బర్డెన్ అంటే వేదాంతము యొక్క తాత్పర్యం ఉంటారు, ది బర్డెన్ ఆఫ్ వేదాంతిక్ టీచింగ్ ఏమంటే, ఆ నానాత్వంలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఏకత్వాన్ని మన చేత గుర్తింపజేయుట, అది వేదాంతం యొక్క ప్రయోజనం. నన్ను అడుగుతారు మీరు అద్వైతవాదియా అద్వైతవాదియా, నేనంటా నేనే వాదిని కాదంట. దిస్ ఇస్ నాట్ ది ఇష్యూ ఆఫ్ వీళ్ళెవళ్ళో అద్వైతులు వాళ్ళెవళ్ళో అద్వైతులు, దట్ కైండ్ ఆఫ్ ఇష్యూ కాదు. ఇది మానవులు మానవులేనండి, ప్రతివాడు మానవుడే. మానవుడంటే పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఏవో సుఖాల కోసం ప్రాకులాడుతూ, దుఃఖాలతో వేగుతో, భయంతో బాధపడుతూ ఉంటాడు, వాడే మానవుడు. వాడికి నువ్వు అద్వైతవాదిని పెట్టినా, ద్వైతవాదిని పెట్టినా, బీజేపీ వాడన్నా, కాంగ్రెస్ వాడన్నా,
లేకపోతే ఇండియా వాడన్నా అమెరికా వాడన్నా ఇవన్నీ పై పై మెరుగులే తప్పిస్తే, పై పై నామరూపాలే తప్పిస్తే, మౌలికంగా ప్రతి మనిషి యొక్క స్వరూపం ఇంత మాత్రమే నేను మనవి చేసినట్టుగా. కాబట్టి ఉంటే మనలో మనం వీళ్ళ రైతులు వెళ్తే వేరువేరు ఆభరణాలు దర్శనమిస్తాయని ఐసా నహి హై, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో కానీ నానాత్మంలో అంతర్లీనంగా ఉండేటువంటి యూనిటీ, ఏకత్వం అంటే మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, యూనిటీ ఆ ఐక్య తత్వం ఒకటి ఉన్నది, ఆ ఐక్యతత్వాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు తెలుసుకోవాలో తర్వాత చెప్తాను. తెలుసుకుంటే లాభం ఏదో, లాభం ఏమిటో, అమృతం అశ్నుతే అమృతత్వాన్ని పొందుతాడు. సో ఈ జగత్తులో కనపడే నానాత్వం ఏది కలదో, ఈ నానాత్వము అలా కనబడుట మాత్రమే, అది ఏ అంతిమ సత్యము కాదు. అది సత్యమను అంటే అను సత్యమని తదేతత్ సత్యం అని ముండకోపనిషత్తు చెప్పింది. కానీ పరబ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటికి సత్యస్య సత్యం అని చెప్పింది, ఈ సత్యము యొక్క సత్యము అని చెప్పింది. ఇది నిజమేనండి, కానీ అంతకంటే కూడా దాని పై స్థాయి నిజం ఒకటి ఉంది. అంటే అక్కడికి ఈ నిజం ఏమైంది, దాన్ని మీరు రెండు రకాలుగా చెప్పచ్చు. క్రింది స్థాయి నిజము అని అనొచ్చు, చాలా జనరస్ స్టేట్మెంటు. నిజము కానిది అంటే కొంచెం హార్ష్ స్టేట్మెంట్, బట్ వస్తువు ఒకటే. సో ఎనీవే ది పాయింట్ ఈజ్, సో ఈ జగత్తులో కనపడే నానాత్మము అది కానవచ్చేదే కానీ దాని మూలంలో ఉన్నటువంటి తత్వము, ఎలాగైతే ఆభరణ ప్రపంచానికి మూలంలో ఉన్నటువంటి తత్వము బంగారము ఒక్కటియో, ఆ విధంగా ఆ మూలంలో ఉన్న జగత్తు యొక్క మూలంలో ఉండే తత్వము దానికి మనం పేరు పెట్టుకోవాలి. ఆ పేరే బ్రహ్మ. అది ఈ నానాత్వమునకంతకు మూలంలో ఉన్నది, నానాత్వాన్ని ప్రకటిస్తూ దానికి అతీతంగా ఉన్నది. చిత్రం ఏంటంటే మట్టి లేనిదే కుండ లేదు, కుండంతా మట్టే వ్యాపించి ఉంటుంది, కానీ మట్టి మాత్రం కుండతో సంబంధం లేకుండగా తనంత తానుగా నిలిచి ఉంటుంది. సో అక్కడ మట్టి ఉంది అంటే అర్థం తప్పనిసరిగా కుండ కూడా ఉంది అని కాదు, కానీ కుండ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా మట్టి ఉంది. కాబట్టి మట్టికి కుండకి చాలా తేడా ఉంది. మట్టి ఉన్నా లేకున్నా కుండ ఉంది అని చెప్పకూడదు, కానీ కుండ ఉన్నా లేకున్నా మట్టి ఉన్నది. కాబట్టి కుండ మట్టి మీద ఆధారపడి ఉంది, మట్టి కుండ మీద ఆధారపడి లేదు. దీంట్లో స్వతంత్రమేది అస్వతంత్రమేది, కుండ అస్వతంత్రం మట్టి స్వతంత్రం. అలాగే ఈ జగత్తు యొక్క నానాత్వం ఏది కలదో, ఇది కార్యము అస్వతంత్రము, పుట్టేది నశించేది మనకు ఆ రకంగా నిత్యమో అనుభవానికి వస్తూనే ఉంది, కానీ దీని మూలంలో ఉన్నటువంటి యథార్థ తత్వము పరబ్రహ్మ ఏది గల ఏ పరమాత్మ గలదో అది ఈ నానాత్వమునకంతకీ ఆధారంగా అధిష్టానంగా ఉంటూనే ఈ నానాత్వానికి అతీతంగా ఉంటుంది అని ఆ పరం అనే పదాన్ని నేను వ్యాఖ్యానం చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ పరంబ్రహ్మ అన్నారనుకోండి, అది పరబ్రహ్మ అండి అంటే మీరు అనుకుంటారు ఆ పరబ్రహ్మ వింటూ ఉన్నమాటే, పరబ్రహ్మ వినని వాడెవడు. కొంతమంది పరబ్రహ్మ అని పేరు కూడా పెట్టుకుంటారు, ఎవ్రీబడి నోస్ దట్ నేమ్ ఆల్సో. సో పరబ్రహ్మ, మీకు పరబ్రహ్మ తెలుసు అండి, ఆ పరబ్రహ్మ తెలియకేం పరబ్రహ్మ తెలుసు. సో ఇట్ అపియర్స్ దట్ వీ హ్యావ్ నోన్ ఇట్, అందుకోసం అలాగ దాన్ని వదిలిపెట్టేయకూడదు. సో ఆ పరశబ్దానికి అర్థమది, సకల నానాత్వాన్ని ప్రకటింపజేస్తూ కూడా ఈ నానాత్వానికి అతీతంగా నిలిచి ఉంటుంది, అందుకోసం ఆ పరశబ్దాన్ని వాడతారు. సుప్రీం రియాలిటీ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు ఆ పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మకే మరో పేరుంది, ఆ పేరు పరమాత్మ అని అంటారు. ఆ పేరు కూడా శ్రీకృష్ణుడే పెట్టబోతున్నాడు, శాస్త్రాల్లో ఆ పేరు ఉపనిషత్తులు అలా పెట్టి ఉన్నాయి. ఏదో ఒక దృష్టికోణంలో పరబ్రహ్మ అన్నారు, మరో దృష్టికోణంలో పరమాత్మ అన్నారు. వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్ అని ప్రశ్న వేస్తే పరబ్రహ్మ అని సమాధానం చెప్పారు. వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అని ప్రశ్న వేస్తే పరమాత్మ అని సమాధానం చెప్పారు. ఇప్పుడు రెండు మిస్టరీలు ఉన్నాయా, ఒక మిస్టరీ ఉందా అంటే ఒకే మిస్టరీ ఉంది, ఆ పరబ్రహ్మయే ఈ పరమాత్మ అని అలాగ దానికి కలుపుకొస్తారు. వీ విల్ డూ ఆల్ దాట్. సో ఈ జగత్తు దృష్ట్యా పరబ్రహ్మ. ఇప్పుడు ఆభరణానికి ఆది అంతము ఉంటాయి, కానీ బంగారానికి ఆది అంతములు ఉండవు. ఇది ఎంత చిత్రమైన విషయం అంటే మీరు గమనించండి, ఇది ఘటము అనుకోండి,
ఘటము అంటే వేదాంతులకు కొంచెం ప్రీతి, ఘటము అంటే కుండానర్థం. ఇది ఘటము అంటే ఇది పుట్టుక ఉన్నది, గిట్టుట ఉన్నది. ఎప్పుడో 10 రోజుల క్రితం తయారు చేశారు, పగిలిపోయాయి. ఎప్పుడైనా పగిలిపోవచ్చు, ఇప్పుడే పగిలిపోవచ్చు. ఇది పగిలిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఆ క్షణంలోనే పగిలిపోవచ్చు. కానీ మీరు ఆలోచించండి, దిస్ ఈజ్ మ్యాటర్ అని అనొచ్చా? ఘటము అని అన్నాను, మ్యాటర్ అని కూడా అనొచ్చు కదా. మ్యాటర్ అని అన్నప్పుడు అది ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు గిట్టుతుంది అంటే అది పుట్టదు, గెట్టదు. సో మీరు ఘటము అని ఒక పేరు పెట్టి ఒక రూపాన్ని నిర్దేశిస్తే నామరూపములు అంటారు. దీనికోసం ద్వైతం అద్వైతం అక్కర్లేదని చాలా సింపుల్ ఫ్యాక్ట్. ఒక పేరు పెట్టి ఒక రూపాన్ని నిర్దేశించినప్పుడు ఆ రూపము ఆ పేరు ఏదో ఒక కాలంలో ఆవిర్భవించాయి, మరో కాలంలో నశించిపోతాయి. కానీ దాని మూలంలో ఉండే తత్వము అది ఆ ఇది ఈ నామరూపాలు పుట్టినప్పుడు అది పుట్టలేదు, ఈ నామరూపాలు నశించేప్పుడు అది నశించదు. మీరు దీన్ని ఘటము అని అంటే అది దానికి ఎప్పుడో తయారు ఒక 10 రోజుల క్రితం పుట్టింది, రేపు గంటలో పగిలిపోతుంది. కానీ మ్యాటర్ అన్నారనుకోండి, మ్యాటర్ అనే పదంతో దాన్ని, మ్యాటర్ అంటే పదార్థము అని అర్థం. మ్యాటర్ అంటే ఏమవుతుందో తెలుసునండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒకటి ఉంది. అంటే పదార్థము పుట్టేది కానీ నశించేది కానీ కాదు, ఇండెస్ట్రిక్టబుల్. మ్యాటర్ ఈజ్ ఇండెస్ట్రిక్టబుల్. ఎందుకంటే ఘటం పగిలింది కానీ మట్టి మట్టిలోనే ఉంది. 10 గ్రాముల ఘటం అనుకోండి, పగిలింది అనుకోండి, ఇప్పుడు ఘటం పోయింది, ఇంకా ఘటం లేదు. కానీ మట్టిలో ఎంత తగ్గుదల వచ్చింది, ఏమీ తగ్గలేదు, అలాగే ఉంది. ఇప్పుడే కాదు, ఈ ఈ ఘటాన్ని గురించి మాట్లాడిన వాడు ఈ తరం గడిచిపోయినా ఆ 10 గ్రాములు అలాగే ఉంది. మ్యాటర్ అని అంటే ఇండెస్ట్రిక్టబుల్. చూసారా, తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ పుట్టుక నాశము లేనిది, ఘటం దగ్గరే. దీనికోసం పరబ్రహ్మ దాకా వెళ్ళనే అక్కర్లేదు. సో బల్బు ఉంది, వెలుగుతోంది, సరే ఆ ఫ్యూజ్ పోయింది, పోతే బల్బు ఫ్యూజ్ పాడైపోయింది, పోయింది బల్బు నశించింది అని అన్నారు. బల్బు తయారు చేసినప్పుడు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ వేస్తాడు వాడు, బల్బు పుట్టింది అని అర్థం. బల్బు పుట్టింది, బల్బు నశించింది. కానీ బల్బు లోపల ఉండే కరెంట్ ఉంది చూడండి, అలాగే ఎనర్జీ. మీరు ఆ బల్బు ఇట్ ఈస్ నథింగ్ బట్ లైట్ ఎనర్జీ అని అన్నారనుకోండి, అది లైట్ ఎనర్జీయే కదా. అది లైట్ ఎనర్జీ అని కనుక మీరంటే దాన్ని బల్బు అంటే పుట్టింది నశిస్తుంది. లైట్ ఎనర్జీ అనే దృష్టికోణంలో దాన్ని మీరు చూస్తే ఎనర్జీ ఈజ్ ఇండెస్ట్రిక్టబుల్. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పిక్చర్లోకి వచ్చేస్తుంది. ఎనర్జీకి పుట్టుక లేదు, నాశము లేదు. మీరు నెక్లెస్ అంటే అది కొద్ది రోజులు ఉండిపోతుంది. బంగారం అని మీరు అన్నారే, టేక్ కేర్, బంగారం పుట్టలేదు, నశించదు. పృథివీ పుట్టినప్పుడు బంగారం పుట్టలేదు. పృథివీ సూర్యగోళం నుంచి ఒక ముక్క విడివడి చల్లబడి పృథివీ అయింది. ఆ పృథివీ పుట్టింది, దాని పృథివీకి ఎర్త్కి ఏజ్ ఉంది. ఫలానాప్పుడు భూగోళం పుట్టింది అని కాస్మాలజిస్టులు చెప్తారు. కానీ అప్పుడు బంగారం పుట్టలేదు, బంగారం అంతకుముందే ఉంది. సూర్యుడు పుట్టినప్పుడు బంగారం పుట్టలేదు, అంతకుముందే ఉంది. మిల్కీవే గెలాక్సీ పుట్టినప్పుడు బంగారం పుట్టలేదు, అంతకుముందే ఉంది. ఎనీవే, నాకు ఇదో చేతస్తుంది, దాన్ని అలాగే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండడం. బట్ ది పాయింట్ ఈజ్, మీరు తత్వాన్ని చూశారంటే దానికి పుట్టుక నాశనం లేదు. అటువంటి తత్వం, బంగారం గురించి చెప్తున్నాను అనుకున్నారు, బంగారం ఉడికే దృష్టాలతోవే. అటువంటి తత్వము, జగత్తు యొక్క మూలంలో ఉన్నటువంటి తత్వము పుట్టుక నాశము లేనిది, అనాదిమత్ పరం బ్రహ్మ, నసత్తన్ నాసదుచ్యతే. ఇప్పుడు మీరు నామరూపాత్మకములైన పదార్థములు ఉన్నాయే, ఘటము అని అన్నారనుకోండి, లేకపోతే నెక్లెస్ అన్నారనుకోండి. ఏదో బంగారం అంటున్నాను కాబట్టి నెక్లెస్ దగ్గరికి వచ్చా. నెక్లెస్ అన్నామనుకోండి, నెక్లెస్ ఉన్నది లేదు అనే రెండు రకముల వర్ణనకి అవకాశం ఉంటుంది నెక్లెస్. ఇప్పుడు మీరు 10 తులాల బంగారం ఇచ్చి నెక్లెస్ చేయమన్నారు కంసాలయానికి. కంసాలయం దగ్గర చాలా బిజీ షెడ్యూల్ ఉందనుకోండి, ఆ గోల్డ్ స్మిత్ దగ్గర, ఆయన మీరు నేను 4 రోజుల్లో ఇస్తానండి అని అంటాడు. మీరు నెల అవగానే ఆయన ముందు ప్రత్యక్షం అయ్యి ఏదండి నెక్లెస్ చూపించండి అని అంటారు. అంటే ఇంకా నెక్లెస్ లేదండి, నేను ఒక సంభాషణని నేను క్రియేట్ చేస్తున్నాను, ఉన్నది లేదు అనే పదాలతో సంభాషణ చేస్తున్నాను. ఆయన అలా మాట్లాడకపోవచ్చు, ఆయన ఆయన వేదాంతం పాఠం చెప్పడు కదా, ఆయన ఇంకా నెక్లెస్ తయారు కాలేదని అని ఉండొచ్చు. కానీ నేనంటున్నాను,
నెక్లెస్ లేదు అని చెప్పాడు. నెక్లెస్ లేదు అంటే అర్థం మీరు ఇచ్చిన 10 తులాల బంగారం మాయమైపోయిందనా? కాదు, నెక్లెస్ లేదు అని చెప్పాడు. ఓకే, బంగారం గురించి జల్లాట పెట్టండి. ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ డేట్ ఇచ్చాడు. సాధారణంగా మెకానిక్స్, గోల్డ్ స్మిత్స్, ఐరన్ బ్లాక్ స్మిత్స్ వీళ్ళందరూ ఇచ్చిన డేట్ని అది ఇట్స్ నాట్ సాక్రోసాంక్ట్. వాళ్ళు మామూలుగా అంటారు, మామూలు టైలర్స్ బుధవారం రండి అంటాడు. బుధవారం రండి అంటే అదే అర్థం బుధవారం సిద్ధంగా పెడతాడని కాదు, మళ్ళీ ఇంకో డేట్ ఇస్తాడు ఆవేళ. దట్ ఈస్ ది ఐడియా. సో ఈ గోల్డ్ స్మిత్ ఇంకో 10 డేస్ వేసి డేట్ ఇచ్చాడు. అప్పుడు వెళ్ళి నెక్లెస్ ఉన్నదా అని అడిగారు. ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు లేదు అంటే అసత్, ఉంది అంటే సత్. ఈ సత్ అసత్ అనే వర్ణనలు, ఈ వర్ణనలు పరస్పర విరుద్ధములైన వర్ణనలు, వీటిని ద్వంద్వము అంటారు. ఇది గీత లాంగ్వేజ్. ఇది గీత యొక్క భాష, చాలా సైంటిఫిక్ భాష, అది చాలా లోతైనటువంటి తత్వానికి సంబంధించిన భాష. గీతలో శ్రీకృష్ణుడు నిర్ద్వంద్వో హి మహాబాహో అని అంటాడు. నిర్ద్వంద్వో భవ అని కూడా సలహా చెప్తాడు. నీవు ద్వంద్వాల్లో పడి కొట్టుకోకురా, ద్వంద్వములకు అతీతంగా కానీ. ద్వంద్వ ఆ పదాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి అని ఓ మాట అనేసి ఊరుకుంటే అక్కడికి ఏం తెలిసినట్టు కాదు. అది ద్వంద్వము అంటే రెండని కాదు అర్థం. ఉదాహరణకి పుస్తకము పెన్ను ద్వంద్వం కాదు. అది గుర్రము గాడిద ద్వంద్వం కాదు. ఇల్లు గోడ మనిషి ద్వంద్వం కాదు. ద్వంద్వము అంటే మూలంలో ఒకే తత్వాన్ని కలిగి ఉండి ప్రకట రూపంలో పరస్పర విరుద్ధములైన స్వభావాన్ని కలిగి ఉంటే దాన్ని ద్వంద్వం అంటారు. ఉదాహరణకి క్రెడిట్ డెబిట్, మీరు పాస్బుక్లో బ్యాంక్ పాస్బుక్లో క్రెడిట్ డెబిట్ అని ఉంటుంది. క్రెడిట్ వేరు, క్రెడిట్కి డెబిట్ ఆపోజిట్, అంతే కదండి. క్రెడిట్ డెబిట్ దేర్ ఆపోజిట్. క్రెడిట్ అంటే మన అకౌంట్లోకి వచ్చినది, డెబిట్ అంటే మన అకౌంట్లోంచి పోయింది. కూడా అలా అనుకోండి, నా డెఫినేషన్ ఎంతవరకు కరెక్టో చూద్దాం. ఎందుకంటే ఈ అకౌంటెన్సీ ఈజ్ సంథింగ్ బియాండ్ మీ. నేను క్రెడిట్లో ఉండాలేమో ఈ ఫిగర్ అని నేను ఏదో ఒక చూస్తున్నాను. ఇది క్రెడిట్లో ఉండాల్సిన ఫిగర్ ఏమో అన్నాను నేను. అంటే కాదులేండి, మీకు తెలియదు, అది డెబిట్లోనే ఉంటుందని నేను చెప్పాడు ఆయన. కరెక్టే, అది దాని రహస్యం తెలియాలంటే మళ్ళీ అకౌంటెన్సీ అది చదువుకోవాలి. ఖర్చు కదా, అది క్రెడిట్లో ఉండాలంటే కాదు, అది అక్కడే ఉంటుందని. ఎనీవే, సో క్రెడిట్ అండ్ డెబిట్ దే ఆర్ ఆపోజిట్స్. బట్ ఆపోజిట్స్ అంటే తత్వం ఆపోజిట్ అనుకోద్దు. క్రెడిట్ అంటే మన అకౌంట్లోకి వచ్చిన రూపాయలు, డెబిట్ అంటే మన అకౌంట్లోంచి పోయిన రూపాయలు. క్రెడిట్ రూపాయలే, డెబిట్ రూపాయలే. కాబట్టి ఇప్పుడు క్రెడిట్ డెబిట్ ఇవి ఆపోజిటే లేకపోతే తత్వంలో ఒకటేనా? అంటే వ్యవహారంలో వేరువేరైన ఆపోజిట్, తత్వంలో ఒకటి. అంతేగాని క్రెడిట్ అంటే రూపాయలను, డెబిట్ అంటే స్వీట్లు అనుకోద్దు. క్రెడిట్ డెబిట్లు ఒకటే, స్వీట్లు కాబట్టి మనం మరొకటి. దే ఆర్ వన్ అండ్ ది సేమ్ ఇన్ దేర్ ఆరిజిన్, వాటి స్వరూపంలో, కానీ ప్రకట రూపంలో మాత్రం పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఈ సత్ అసత్ అలాంటి ఒక ద్వంద్వం. గీత ఈజ్ ది సైకాలజీ ఆఫ్ ద్వంద్వస్. గీతలో ద్వంద్వ నిరూపణం ఎంత అద్భుతంగా ఉన్నదో మరే శాస్త్రంలోనూ మరే గ్రంథంలోనూ లేదు. సుఖ దుఃఖేసన శ్రీకృష్ణుడికి ద్వంద్వాలంటే ఆయన అలా పుంఖానుపుంఖాలుగా చెప్తాడు. ఆయన చెప్పి నీ జీవితాన్ని, నీ జీవితంలో నీకు క్షోభ అంతా కూడా ద్వంద్వాలను బట్టి వస్తుంది. నీవు ద్వంద్వాలని సెటరైట్ చేసుకోగలిగితే నీకు జీవితం సుఖమైపోతుందని చెప్తాడు. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ తుల్య మానవమానయోహో తుల్య నిందాస్తుతిర్ మౌని. సో ఈ విధంగా ద్వంద్వ తర్వాత శీతోష్ణ సుఖ దుఃఖయోహో సమశీతోష్ణ సుఖ దుఃఖేషు తర్వాత ఇష్టానిష్టోపపత్తిషు సమచిత్తత్వం ఇష్టానిష్ట. ఈ విధంగా ఆయన ద్వంద్వాల గురించి నిరంతరంగా 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే మనిషి జీవితాన్ని శాసించేవి ఈ ద్వంద్వాలు. ఈ ద్వంద్వములలో అత్యంత మౌలికమైన ద్వంద్వం, మోస్ట్ ఫండమెంటల్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, దేనిని తెలుసుకోవటానికి కొంత ఇబ్బంది ఉంటుందో, దేనిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందో, ఆ ద్వంద్వము సత్ అసత్. ఈ రెండింటి యొక్క మూలంలో సత్ అని నువ్వు అన్నప్పుడు, అసత్ అని నువ్వు అన్నప్పుడు, రెండు సందర్భాల్లో కూడా మూలంలో తత్వము ఒకటే ఉంటుంది. మళ్ళీ మీరు ఆ గోల్డ్ స్మిత్ ఎగ్జాంపుల్ దగ్గరికి వస్తే, నెక్లెస్ ఉన్నది అని అన్నప్పుడు 10 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు నెక్లెస్ ఉన్నది అని అన్నాడు. 10 రోజులు ముందు వెళ్తే నెక్లెస్ లేదు అన్నాడు. ఈ లేదుకి ఆ ఉన్నదికి మూలంలో బంగారమే ఉన్నది. సపోజ్ మీరు ఏ బంగారము ఇవ్వకుండగా
అసలు వాడితో వాడికి బంగారం ఇచ్చి నెక్లెస్ చెయ్యి అని పురమాయించకుండగా వాడి దగ్గరికి ఓ రోజు వెళ్ళి నెక్లెస్ ఏది అని అడిగారనుకోండి, వాడు ఏం చెప్తాడు? క్యాదా ఏం మాట్లాడుతున్నావు, నెక్లెస్ ఏమిటి అవతలకు వెళ్ళరా అని చెప్తాడు. ఉన్నది లేదు అని చెప్పడు. వాడు ఉన్నది లేదు అనే మాటలు ప్రయోగించాడంటే దాని మూలంలో బంగారం ఉంటుంది. కానీ మీరు గమనించండి, ఆ బంగారము యొక్క ఉనికి సత్తా అది ఈ నెక్లెస్ యొక్క సత్ అసత్తులకు అతీతంగా ఉంటుంది. ఆ సత్తుని మీరు ఈ సత్ అసత్తులతో మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు. ఈ సత్ అసత్ అన్నవి దేశకాలములకు లోబడి ఉంటాయి. వీటి మూలంలో ఉండే బంగారము దేశకాలములకు అతీతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తులో మీరు ఏ పదార్థాన్ని గురించైనా అస్థి సత్ అని వ్యాఖ్యానిస్తారు. అది అలా అంటూ ఉండగానే దాని ఆపోజిట్ కూడా ఉంటుంది. ఘటము ఘటహ అస్థి అని మీరంటే ఓ గంట తర్వాత ఘటహ నా అస్థి అని చెప్పాల్సి ఉంటుంది. పోనీ ఘటం అంటే తక్కువ ఆయుర్దాయం కలదని మీరు అనొచ్చు. పృథివీ అస్థి అని మీరంటే పృథివీ నాస్తి అనే స్థితి ఒకటి ఉన్నది. సూర్య అస్థి అని మీరంటే సూర్య నాస్తి అనే స్థితి కూడా ఉన్నది. గెలాక్సీ పుట్టడానికి ముందు సూర్యుడు లేడు. సో సూర్యుడు కూడా ఒక ఏజ్ ఉన్నది. సూర్యుడు ఫలానా అప్పుడు పుట్టాడు, ఇంకో అప్పుడు నశిస్తాడు అనే వ్యవస్థ ఉన్నది. కాబట్టి జగత్తులో ఉన్నటువంటి ప్రతి పదార్థము నామరూపములన్నీ ఇంతటి నానాత్వం ఏదైతే నేను ఇంతకుముందు మీకు వివరించి చెప్పానో ఈ నానా అంతా కూడా అస్థి నాస్తుల రూపంగానే ఉంటుంది. ఈ అస్థి నాస్తి శబ్దముల చేత వర్ణింపబడేటువంటి జగత్తు యొక్క మూలంలో తత్వంగా ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ కలదో దానిని అస్థి నాస్తి అనే ద్వంద్వాలలోకి తీసుకురావటము కుదరదు. ఆ ద్వంద్వములకు మూలంలో అస్థి నాస్తి అనే భావములకు అతీతమైనటువంటి అఖండ సత్తారూపంగా ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ అంటారు. అఖండ సత్తారూపంగా అస్థి అన్నప్పుడు అది ఆ అస్థిని సపోర్ట్ చేస్తూ, నాస్తి అన్నప్పుడు కూడా ఆ నాస్తిని సపోర్ట్ చేస్తూ, ఆ రెండింటి యొక్క మూలంలో ఏ అస్థి నాస్తి అనే ద్వంద్వములకు అతీతమైన ఏ అఖండ సత్త గలదో ఆ సత్త అది పరబ్రహ్మ. నసత్తం నాసదుచ్యతే. ఇంకా ముందుకు వెళ్ళి ఇది ఈ శ్లోకాన్ని నేను ఇంతకుముందు కూడా విస్తారంగా చెప్పాను. సో సంతులనే మాట మీరు వింటారు, సాధు సంత్ అని. ఎవళ్ళైతే పరమేశ్వరుణ్ణి అస్థి నాస్తి అనే మౌలికమైన ద్వంద్వానికి అధిష్టానమైనటువంటి అఖండ సత్తారూపంగా దర్శిస్తారో, అలా దర్శించాలంటే ఆత్మరూపంగా మాత్రమే దర్శించటం కుదురుతుంది, ఇంకో రకంగా దర్శించటం కుదరదు, చూద్దాము. సో అటువంటి ఈశ్వరుణ్ణి సత్తారూపంగా ఎవడైతే దర్శిస్తాడో వాడిని సంత్ అని అంటారు. సంత్ అంటే అర్థం అది. సో ఇప్పుడు తుకారాం ఇజ సంత్, నామదేవి ఇజ సంత్ అని అన్నప్పుడు వాళ్ళు సంత్ అంటే అర్థం ఏంటి, కషాయం వేసుకుంటారు కాబట్టి సంతన, అలా కాదు. సంత్ అనేవాడు ఒక కులంలో ఉంటాడనో ఒక వర్గంలో ఉంటాడనో ఒక దేశంలో ఉంటాడనో చెప్పడానికి వీర్లేదు. సంత ఎక్కడైనా ఉండొచ్చు, ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ కులంలోనైనా, ఏ వర్ణంలోనైనా, ఏ ఆశ్రమంలోనైనా ఉండొచ్చు. తుకారాం ఇజ గృహస్థ, సమర్థ రామదాస్ ఇజ సన్యాసి. నేను ఒక ఫిలాసఫర్ని చదివాను ఈ మధ్యలో, జర్మన్ ఫిలాసఫర్ స్పినోజా అని. ఈజ్ అ సంత్. ద సెయింట్, సెయింట్ అని ఇంగ్లీష్లో సంత్ అని అర్థం. ద సెయింట్ ఆఫ్ మెసచ్యుసెట్స్ అని ఎమర్సన్. సో ఈజ్ అ సంత్. వీళ్ళందరూ కూడా సంతులు. ఏమిటి వీళ్ళని సంతులు? అక్కడ ఎమర్సన్, జర్మనీలో స్పినోజా, మన దగ్గర మహాత్ములు ఎంతోమంది సంతులు. వీళ్ళందరినీ సంత్ అని చెప్పడంలో ఉన్న అర్థం ఏమంటే వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మని సత్తారూపంగా దర్శించినారు. అస్థి నాస్తి అనే ద్వంద్వములకు మూలంలో ఉండేటువంటి మౌలికమైన ఉనికి ఏది గలదో ఆ రూపంగా వాళ్ళు ఈశ్వరుణ్ణి ఆ పరమాత్మని దర్శించారు. వాళ్ళని సంతులు అంటారు. కానీ లోకంలో అందరూ సంతులే కాలేరు కదా. ఈశ్వరుణ్ణి సత్తారూపంగా దర్శించటానికి చాలా పెద్ద విషం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మన మనిషి యొక్క మనస్సు బాగా నామరూపాలకి కట్టుబడి ఉంటుంది. నేను ఇందాక మనవి చేశాను, పీపుల్ ఆర్ ద చికీర్షవహ, దే వాంట్ టు డూ సంథింగ్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ సంథింగ్. నోయింగ్ ఈజ్ దానికి ఆ లేజినెస్, మెంటల్ లేజినెస్ అనే థ్రెషోల్డ్ దాటిన వాడే తెలుసుకునేటువంటి ఉత్సాహాన్ని కలిగి ముందుకు అడుగు వేయగలుగుతాడు. అందరూ అలా ఉండలేరు. అంచేతనే శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో కూడా అంటాడు, అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిర వాప్యతే అని.
ఈ అఖండ సత్తారూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తారు అన్నప్పుడు ఆ అఖండ సత్తకి ఒక విశిష్టమైన నామరూపాలు ఏమి ఉండవు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించండి, బంగారము యొక్క రూపమేమి అని అడిగాను అనుకోండి, ఏం సమాధానం చెప్తారు మీరు? మీరు సమాధానం చెప్పలేరు. బంగారానికి రూపమేం లేదు, దీనికోసం పరబ్రహ్మే అక్కర్లేదు, మన బంగారమే చాలు. సో పరబ్రహ్మ యొక్క రూపమేమి, అఖండ సత్త యొక్క రూపమేమి అంటే రూపం ఉండదు దానికి. ఘట అస్థి అన్నవే ఘటసత్త, దాని రూపమేమి అని అడిగితే చూపించచ్చు రూపాన్ని. ఘటసత్తని మీరు కంటితో అనుభవానికి తెచ్చుకుంటారు, శబ్దసత్తని చెవితో అనుభవానికి తెచ్చుకుంటారు, గంధసత్తని ముక్కుతో అనుభవానికి తెచ్చుకుంటారు. ఇవన్నీ ఖండితమైన సత్తలు, టుకడా టుకడా సత్త అంటారు. ఈ ఖండితమైన సత్తల్ని ఇంద్రియములతోటి మనస్సుతోటి మీరు అనుభవించగలుగుతారు, కానీ వీటన్నిటికీ మూలంలో ఉండే అఖండమైన సత్తని అనుభవించాలి అంటే, ఆత్మరూపంగానే అనుభవించాలి అంటే, ఇంద్రియములకు మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మయందు నిష్టని కలిగి ఉండాలి. అది సంతులకి మాత్రమే సాధ్యము. అంటే ఆ సంత్ మీరు కూడా కావచ్చు, మీరు ఉన్న చోట ఉండి సంత్ అవ్వచ్చు, ఆ దర్శనం చేస్తే సంత్ అవుతాడు. ఎనీవే ఆ విషయాలు అటుబెట్టి, అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్ధిర వాప్యతే అని అన్నాడు శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో. ఈ అవ్యక్తము అంటే అఖండ సత్తారూపంగా ఈశ్వరుని యొక్క స్వరూపం ఏది కలదో దానిని దేహమునందు ఆత్మాభిమానము కలిగిన మానవుడు తెలుసుకోవటంలో చాలా కష్టమున్నది. దేహవద్భిహి, దేహం గలవాడంటే సంతులకి దేహం ఉండదా ఏమి? అందరికీ ఉంటుంది దేహం. అయితే సంతులకి దేహమునందు ఆత్మ నేనే, ఇది దేహమే నేను, నేనే దేహము అనేటువంటి ఆ అభిమానము, ఆ దేహాభిమానము ఉండదు. ఎనీవే సో అటువంటి దేహాభిమానము కలిగి దేహమే నేను అనేటువంటి అజ్ఞానంలో ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడికి ఈ అఖండ సత్తారూపమైనటువంటి పరబ్రహ్మ తెలియబడదు, తెలుసుకోవడంలో కష్టం ఉన్నది. తెలియబడదు అని అనలేదు, ఏమంటే మనిషికి తెలియబడదు, వాడు తెలుసుకోలేడు అని చెప్పే అధికారం ఎవరికుంది? ఈశ్వరుడికి కూడా లేదు. ఎందుకంటే మనిషి స్వరూపం చైతన్యం, జ్ఞానం, తెలుసుకోవడం వాడి యొక్క మూల ధర్మం అయి ఉండగా తెలియబడదు అని చెప్పే అధికారం ఎవరికుంది? ఎవరికీ లేదు. ఒక మాకో మ్రానో అయితే తెలుసుకోలేదు, మనిషి అయితే తప్పకుండా తెలుసుకుంటాడు. అంచేతనే శ్రీకృష్ణుడు కూడా దుఃఖం అన్నాడు, కష్టంతో కొంచెం కష్టపడితే తెలుస్తుంది. అంత కష్టాన్ని ప్రారంభంలోనే వాడు తెలుసుకోలేడు. కనుక ఆ నిర్గుణ పరబ్రహ్మ అంటే సత్ అసత్ నామరూపములకు అతీతమైనటువంటి నిర్గుణ నిరాకార అఖండ సత్తారూపమైన పరబ్రహ్మను బోధించి ఆ తరువాత అందరూ తేలికగా తెలుసుకోవటం కోసం సగుణ సాకార రూపాన్ని ఆయన తరువాతి శ్లోకంలో మానవుల యొక్క ఉపాసన కొరకే బోధిస్తున్నాడు. సో సర్వత పాణిపాదం తత్. సో ఎనీవే దీన్ని రేపు కొనసాగిద్దాము, 1.5 అవర్స్ క్లాస్ అని అనుకున్నాము. సో ఇప్పటికి ఆ టైం అయింది, కనుక ఇక్కడితోటి శ్లోకాన్ని ఆపి రేపు కంటిన్యూ చేద్దాము.